ఆరాధించుకుంటూ కొనియాడుకుంటూ అనుగ్రహించిన ఘనత కొరకై వాస్తవం తెలుస్తున్నాము. మీరెంతైనా నమ్మదగిన దేవుడు వాస్తవం తెలుస్తున్నాము. పాపాత్మైన మాయడలు మీరు చూపిన మహాకృప మహాకృప ప్రేమ కొరకు, శాశ్వతమైన ప్రేమ కొరకు వందనము స్తోత్రం చెల్లిస్తున్నాము. మా కొరకు ఈ లోకానికి మానవుడుగా వచ్చినారు, మరణించినారు, సమాధి చేయబడినారు, తిరిగి లేచినారు, తిరిగి రానైన దేవుడు వాస్తవం చెల్లిస్తున్నాము. మీ రాజ్యం కొరకు మమ్మల్ని సిద్ధపరచుడుగాను అనుగ్రహించిన రక్షణ ఆనందము కొరకాయి, విమోచన కొరకాయి, మీ యొక్క అమూల్యమైన రక్తం చేత మా అపరాధములకు క్షమాపణ కలుగు చేసిన దాని కొరకాయి వందనము స్తోత్రం చెల్లిస్తున్నాము. సంఘము సహవాసము రొట్టె విచ్చుట ప్రార్థన బోధ సంఘము సేవకులు దైవోపదేశకులు మాకు అనుగ్రహించినారు, ప్రచారకులు అనుగ్రహించినారు వాస్తవం చేస్తున్నాము. మీరు ఆఖరు కొరకు మమ్మల్ని సిద్ధపరచుడుగాను అనుగ్రహిస్తున్నాము. ఆయా పరిచర్లన్నీ కొరకు ఐ వందనం స్తోత్రం చెల్లిస్తున్నాము. గత దినముల్లో ప్రార్థించిన మేరకు దైవదాసుల ద్వారా మీ దాసుని ద్వారా అనుగ్రహించిన హోలీ కాన్వకేషన్ కొరకు వందనం స్తోత్రం చెల్లిస్తున్నాము. మా ప్రార్థనలకు జవాబిచ్చిన దేవుడు నేటి దినములో చూపిన కృప కొరకు వస్తులిస్తున్నాము. ఈ దినములో కూడా మధ్యాహ్నం వరకు మీరే మీ సన్నిధిని మాకు అనుగ్రహించి మీ దైవదాసుని ద్వారా నీ మాటలు మాకు అనుగ్రహించిన దాని కొరకై వందనం స్తోత్రం చెల్లిస్తున్నాము. నూతన యెరూషలేము కొరకై రానైనటువంటి ఆ యొక్క యెరూషలేము కొరకై మమ్మల్ని సిద్ధపరిచిన దాని అంతటి కొరకై వాస్తవిస్తున్నాము. సాయంకాలం వేళలో యవనస్తుల మీటింగ్ అనుగ్రహించిన దాని కొరకై వాస్తవిస్తున్నాము. వచ్చిన బిడ్డల కొరకై వాస్తవిస్తున్నాము. నిలవన్నైన మీ దాసుని ఆత్మతో అభిషేకించి బలమైన రీతిగా వాడుకొనమని ప్రార్థిస్తున్నాము. నాకు మాకు వచ్చిన అన్ని బిడ్డలకు కావలసినటువంటి మాటలు పంచిపెట్టగలటకు సాయం చేయండి. తిరుగుబడిన ఆకాశమును అనుగ్రహించము. మీ ఆత్మ మీ సన్నిధిని మా మధ్యలో ఉన్నట్లు మా మనోనేత్రములు తెరవ చేయండి. ప్రభువా ప్రేమల తండ్రి, నీ వాక్యము బలమైన వాక్యము, ప్రభువా పరిశుద్ధమైన వాక్యము, జీవములైన మాటలు మా హృదయములో నివసింప చేయనట్లు వినే చెవిని గ్రహింప గ్రహించే హృదయాన్ని అనుగ్రహించము. చుట్టూ ప్రాకారం అగ్ని ప్రాకారం ఉంచము. మీ మహిమతో ఈ పెండాలను అంతటిని నింపము. వచ్చిన వారిని బట్టి వందనము. మా మధ్యలో ఉండవలసిన వారందరినీ సకాలంలో తీసుకురాము. మిగిలిన పరిచర్యలో కూడా తోడుగా ఉండము. పాటల ద్వారా సంగీతము ద్వారా అన్నిటి ద్వారా మీరే మహిమా ఘనత ప్రభావం కలిగజేసుకోమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ లీడ్ చేయట్లో మీద ఆశ తోడుగా ఉండమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోండి. చైన్ ప్రేయర్ 3 గంటల నుంచి 4 గంటల వరకు వెంటనే లేచిపోవాలా. బ్రదర్ జాన్ పాల్ అనంతపూర్, బ్రదర్ జోనాథాన్ గారు జిఎస్ అంగల్లు, యేసుదాస్ బ్రదర్ రాయల్పాడు గాడ్ సర్వెంట్, పిసి అజరయ్య గారు 3 నుంచి 4 గంటలు ఇప్పుడే ప్రారంభమైంటుంది. మీరు అక్కడే ఉంటే మంచిదే, ఇక్కడ ఉంటే వెళ్ళిపోండి. 4 నుంచి 5 గంటల వరకు బ్రదర్ ఐజక్ కదిరి, బ్రదర్ హనోక్ పులివెందల, బ్రదర్ భాస్కర్ అంగల్లు 4 నుంచి 5 గంటల వరకు మీరు కూడా మధ్యలో లేచి అక్కడ పోయి ఉండండి. 5 నుంచి 6 బ్రదర్ డేవిడ్ రవీంద్రనగర్ కడప, యేసురత్నం తంబళ్ళపల్లి గాడ్ సర్వెంట్, అననీయ సాల్మన్ రాజ్ అక్కాయపల్లి బ్రదర్స్ వీళ్ళు 5 నుంచి 6 గంటల వరకు. రెడీ ఆనంద్ సాల్మన్ లేడా ఆనంద్ ఇక్కడ రండి. పాట సంఖ్యా స్థుతి పాట అర్పింత స్తుతులు నీ శిలువలోన. సంఖ్య 4 అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకే మరణమంది సమాధి నుండి మరల లేచితివే మరణమంది సమాధి నుండి చేతివే తలను ముండక
కిరీటము పొంది కళ్ళ చేతులు గుచ్చబడే తలను ముండ కిరీటము పొంది కళ్ళ చేతులు గుచ్చబడే బలి అయితేవి గొర్రె పిల్లవాలి నా కొరకే ఓ ప్రభువా బలి అయితేవి గొర్రె పిల్లవాలి నా కొరకే ఓ ప్రభువా అత్యంత స్తుతు నీ సిలువలోన చూపిన నీ ప్రేమ వలన నాకు శాంతి కలిగే నీ సిలువ వలన కిరీటం నీ మరణమే నా జీవమాయే నీ ప్రేమ గొప్పదెంతో నీ మరణమే నా జీవమాయే నీ ప్రేమ గొప్పదెంతో నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరల లేచితివే మరణముంది సమాధి నుండి మరల లేచితివే మహిమా స్వర్గము నవలన కలుగదు నేను చూచేడి మహిమా స్వర్గము నవలన కలుగదు ఆనంద భాషములతో నిస్తుతింపు ఈ ధనము నా కోరకే ఆనంద భాష్పములతో నాకే అర్పితు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకే మరణముంది సమాధి నుండి మరల మరణముంది సమాధి నుండి మరల లేచితివే నీ సిలువలో తొలగి నా నీచ పాపము నీ ద్వేషించు నన్నియో నీ సిలువలో తొలగి నా నీచ పాపము నీ ద్వేషించు నన్నియో నీ సింహాసనము నాలోనయుంచుము నిన్ను స్తుతింతును నీ సింహాసనము నాలోనయుంచుము నిన్ను స్తుతింతును నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరల లేచితివే మరణముంది సమాధి నుండి
వార్ సంఖ్య 27. పుస్తకాలు కావాల్సిన చేతి చూపించండి, 15 రూపాయలు తీసుకోండి. ఇంకా 3-4 కొనుగోలు మీ ఫ్రెండ్స్కి ఇవ్వండి, గిఫ్ట్ తీసుకోండి. ఒక్కొక్కరు 5 తీసుకోండి, ఫ్రెండ్స్కి కూడా గిఫ్ట్ ఇవ్వండి. 15 రూపాయలు లాస్ట్ డే చూద్దాం కన్సెషన్ రేట్. ఇప్పుడు కొనండి. సాంగ్ నెంబర్ 27, ఏ సాగదా ఏసునితో మీరు పాడాలా, మేము స్లో చేసుకుంటాం, మీరు ఎక్కువ గట్టిగా పడాలా, మీ స్వరం వినపడాలా బాగా. అలర్ట్గా కదా, యు ఆర్ ఫ్రీ అండ్ యు ఆర్ హ్యాపీ. సునీతో నా జీవిత కాలం పనండి, గట్టిగా ఆల్ ఆఫ్ యూ, నా జీవిత కాలమంత యేసుని నడిచద, యేసుతో గడిపెద, యేసుతో నడిచద, యేసుతో గడిపెద, పరమును చేరగా నే వెళ్ళెదా, పరమును చేరగా నే వెళ్ళెదా, అనకు వల్ల సాగెదా. సోదరులేనన్ను హింసించినా, సోదరులేనన్ను హింసించినా, యేసు వలె సాగెదా. యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, యేసుతో నడిచెదా, యేసుతో గడిపెదా, పరమును చేరగానే వెళ్ళెదా, పరమును చేరగానే వెళ్ళెదా, అనకు వలె
జీవిత కాలమంతా. మీ ముఖాలు ఎట్లా కనపడుతున్నాయంటే, ఏంది అంకుల్ తెలుగు పాటలు పాడుతున్నారు, పాడేది హిందీ పాటలు అన్నట్లుంది. ప్రభుకా ధన్యవాద కరుంగా. సాంగ్ నెంబర్ 31. సాంగ్ నెంబర్ 31. ప్రభుకా ధన్యవాద్ కరుంగా, ఉస్కే సంగతి మే సదా రహుంగా, సాథ్ చలుంగా మై జయ జరూర్ పావుంగా, సాథ్ చలుంగా మై జయ జరూర్ పావుంగా. ప్రభుకా ధన్యవాద్ కరుంగా, ప్రభుకా ధన్యవాద్ కరుంగా. ధన్య సంగతి మే సదా మిలతి ఖుషీ ముజ్కో, మేరే యేషు కే సాథ్ ధన్య సంగతి మే సదా మిలతి ఖుషీ ముజ్కో. ప్రభు కా ధన్యవాద్ కరుంగా, ప్రభు కా ధన్యవాద్ కరుంగా. మేరే జిందగీ కే హర్ పరిశాన్ మే ఖుల్ జాతీ హై ఆశా కా ద్వార్. మేరే జిందగీ కే హర్ పరిశాన్ మే ఖుల్ జాతీ హై ఆశా కా ద్వార్. కభీ నా డరుంగా, కభీ నా హటుంగా, చాహే జాన్ భీ దేనా పడే. కభీ నా డరుంగా, కభీ నా హటుంగా, చాహే జాన్ భీ దేనా పడే. ప్రభు కా ధన్యవాద్ కరుంగా, ప్రభు కా ధన్యవాద్ కరుంగా. విత్ క్లాపింగ్. మేరే ఆయు కే దిన్ పగ పగ మే సదా తేరే సేవా కో పూరి కరుంగా. మేరే ఆయు కే దిన్ పగ పగ మే సదా తేరే సేవా కో పూరి కరుంగా. ఏక భక్తి సమాన్ జగతా రహుంగా, తేరే మహిమా మేరీ కామనా. సమాన్ జలతా రహుంగా, తేరే మహిమా మేరీ కామనా. ప్రభు కా ధన్యవాద్ కరుంగా, ప్రభు కా ధన్యవాద్ కరుంగా, ప్రభు కా ధన్యవాద్ కరుంగా, ప్రభు కా ధన్యవాద్ కరుంగా, ప్రభు కా ధన్యవాద్ కరుంగా. ఉస్కే సంగతి మే సదా రహుంగా, సాథ్ చలుంగా మై జయ జరూర్ పావుంగా, సాథ్ చలుంగా మై జయ జరూర్ పావుంగా. ప్రభు కా ధన్యవాద్ కరుంగా, ప్రభు కా ధన్యవాద్ కరుంగా. ఏందంకులు హిందీ ఫస్ట్ వర్డ్స్ రెండు లైన్లు ఉన్నాయి, టూ లైన్స్. సిస్టర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు పాడతారు. సెకండ్ టూ లైన్స్ బ్రదర్స్ కోరస్ కలిసి పాడదాం. అట్లా ఫస్ట్ ఛాంజా లాస్ట్ ఛాంజా పాడదాం. సెకండ్ టైం మీకు, మీరు స్టార్ట్ చేస్తారు, సెకండ్ లైన్ బార్ తీసుకుంటారు, కోరస్లో కలుసుకుంటాం. ఓకే రెడీ, 1 2 3 స్టార్ట్. ప్రభు కా ధన్యవాద్ అందరూ, ప్రభు కా ధన్యవాద్ గట్టిగా. ఉస్కే సంగతి మే సదా రహుంగా, సాథ్ చలుంగా మై జయ జరూర్ పావుంగా, సాథ్
సాచరుంగా మై జయ జరు పావుంగా ప్రభు కా ధన్యవాద కరుంగా ప్రభు కా ధన్యవాద కరుంగా నా ప్రభు కా ధన్యవాద కరుంగా ప్రభు కా ధన్యవాద కరుంగా మేరే ఆయు మీరు ఎట్లుందంటే మీరు మ్యూజిక్ వేస్తే మేము ఎట్లా ఎందుకు పాడతామో మేము పాడతామన్నట్లుంది. పాడండి ఇప్పుడు మరి. ఈ ఇద్దరు ఫెయిల్. మీకు 10 మార్కులు వస్తే వీళ్ళకు 3 మార్కులు 4 మార్కులు వస్తాయేమో. ఏమి బాగా తిన్నారు కదా సాంబార్ అన్నం బాగా వదిలిపెట్టి ఏం చాలా డల్గా ఉన్నారా? ఇప్పుడు గెలవాలా? ఓకే, ఫస్ట్ మీ ఛాన్స్. రెడీ, 1 2 3. ప్రభు కా ధన్యవాద్ కరుంగా. Very good. Gattiga. Prabhu Vachanam. Na degi mujhe loudly. Mere Yeshu ke saath ne sangati mein sada mile te khushi mujhko. Mere Yeshu ke saath dhanya sangati mein sada mile te khushi mujhko. బ్రదర్ ఆనంద్ ఫుల్ సపోర్ట్ చేస్తారాడు మీకు. ఆనంద్ ఇట్లకు మన ఊరికి మర్యాద పోద్ది. ఆనంద పాడుతున్నాడు మీ కొరకు. వీళ్ళకు మాకు మార్కులు వచ్చినాయా? మీరు ఏమయ్యా ఫస్ట్ వచ్చిన బాగుంటే పల్లవి. ఇప్పుడు రెడీ, 1 2 3 స్టార్ట్. ప్రభు కా అది వాళ్ళు అంటున్నారు. పల్లవి ఎవరైనా పాడతారు అక్కలు, పల్లవి ఏముంది వచనం పాడబోనని అంటారు. పాడండి మీరు వచనం. నా దేగి ముజే గట్టిగా పాడండి.
అందరూ ప్రభు కా ధన్యవాద కరుంగా, ప్రభు కా ధన్యవాద కరుంగా, ఉస్కే సంగతి మే సదా రహుంగా, సాచ రుంగా మై జయ జరూర్ పావుంగా, సాచ రుంగా మై జయ జరూర్ పావుంగా, ప్రభు కా ధన్యవాద కరుంగా, ప్రభు కా ధన్యవాద కరుంగా. వెరీ గుడ్. Song number 34, Amazing Grace, How Sweet the Sound. Song number 34. That saved a wretch like me. I once was lost, but now am found. Was blind, but now I see. Felt great that taught my heart to fear, and grace my fear relieved. ఫస్ట్ స్టాంజా ఫుల్ గర్ల్స్, లాస్ట్ స్టాంజా ఫుల్ బ్రదర్స్. ఓకే. Amazing grace. Like me. సెకండ్ స్టాంజ మధ్య పాట అందరం పాడదాం. ఇట్స్ గ్రేస్ దట్ టాట్ మై హార్ట్ టు ఫియర్ అండ్ గ్రేస్ మై ఫియర్ రిలీవ్ హౌ ప్రెషియస్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ ఫియర్ ద రైఫబిలీవ్. వెరీ గుడ్. లైఫ్ ఈజ్ వండర్ఫుల్. Yes, it is wonderful. 39. Life is wonderful. Yes, it's wonderful. Life is wonderful. Yes, it's wonderful. Life is wonderful now to me. I let Jesus in. He changed everything. Life is wonderful now. Since His blessing came into my heart, joy and strength.
unspeakable fills every part, and I want to live for my Lord. Life is wonderful now. Only brothers. Life is wonderful, yes, it's wonderful. Life is wonderful now to me. I let Jesus in, he changed everything. Life is wonderful now. Since his blessing came into my heart, joy unspeakable fills every part, and I want to live for my Lord. Life is wonderful now. Life is wonderful. To me, I like. Loudly. Life is wonderful now. Sing. His blessing came into my heart, joy unspeakable fills every part, and I want to live for my Lord. Life is wonderful now. A shreshtham bahu grandhamulo, a shreshtham bahu grandhamulo, ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖ దుఃఖంబులు వాగ్దానమున్నది. విశ్వాసము చే జానే చుడి, విశ్వాసము చే జానే చుడి. ద గ్రాండ్ ఓల్డ్ బుక్, ద గ్రాండ్ ఓల్డ్ బుక్, you find the words of comfort wherever you may look. In sorrow or in pain, his promises are plain. So keep on believing in the grand old book. So keep on believing in the grand old book. Thank you. Ippudu devuni vakyam vindam. హల్ ఒక దేశంలో ఒక నేరస్తుడు పట్టుబడి అతనికి జైలు శిక్ష, యావజ్జీవితం కారాగార శిక్ష అంటారు, అది అతనికి విధించారు. జీవిత ఖైదు. అతనికి ఆ శిక్ష పడ్డప్పుడు అతని వయసు 25 సంవత్సరాలు. మంచి వనప్రాయం. తర్వాత చాలా కాలము అతడు జైల్లో ఉన్నాడు. దాదాపు 50 సంవత్సరాలు అతడు జైల్లో గడిపాడు. ఆ దేశం యొక్క అధికారి, ఇంతకాలం ఇంకా అతన్ని జైల్లో ఉంచద్దు, వృద్ధుడైపోయాడు, వయసు అయింది, అతన్ని వదిలిపెట్టేయండి అని ఆ అధికారి సెలవిచ్చాడు. అప్పుడు అతనిని వదిలిపెట్టి బయటికి పంపించేటప్పుడు ఆ అధికారులు అతనిని ఒక మాట అడిగారు. ఇంతకాలం నువ్వు జైల్లో ఉన్నావు, నీకు విడుదల ఇచ్చాము, నువ్వు బయటకు వెళ్ళిపోతున్నావు, నీకేమైనా ఒక కోరిక ఉంటే అది ఇప్పుడు నువ్వు మమ్మల్ని అడగచ్చు. నీ కోరిక ఏమిటో చెప్పు, నీకేం కావాలను అని అడిగితే
ఆ వ్యక్తి అన్నాడు, నాకు వెంటనే ఒక అద్దము కావాలి అన్నాడంట. ఎందుకు నీకు అద్దము అంటే, నేను జైలుకి వచ్చి 50 సంవత్సరాలైంది, నేను జైలుకి వచ్చినప్పుడు నా వయసు 25, ఇప్పుడు నా వయసు 75, ఈ 50 సంవత్సరాలు జైల్లో నేను అద్దమే చూడలేదు, కాబట్టి నేను ఎలాగున్నానో చూసుకోవాలి, వెంటనే నాకు ఒక అద్దము కావాలి అన్నారంట. అద్దము తెచ్చి అతనికి ఇచ్చారు. అతడు తన ముఖం అద్దములో చూసుకొని ఒక చిన్న బిడ్డ ఏడ్చినట్టు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. చాలాసేపు ఏడ్చినాడట. కారణం ఏంటంటే, అతనిని పోల్చుకోలేకపోయాడు. అతడు యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు జైలుకు రాకముందు చాలా స్టైల్గా, చాలా స్మార్ట్గా, చాలా హ్యాండ్సమ్గా ఉండేటువంటి యంగ్ అండ్ ఎనర్జెటిక్ హ్యాండ్సమ్ ఫెలో. ఆఫ్టర్ 50 ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అతని ముఖం మారిపోయింది, ముసలివాడైపోయాడు. నేనేనా ఇతడు అని గట్టిగా వెర్రి కేకలు వేస్తూ ఏడుస్తూ అతడు అటు ఇటు పరుగులెత్తున్నాడంట. దేవుని వాక్యము, బైబిల్ గ్రంథము ఒక అద్దముతో పోల్చబడింది. అద్దం అనేది మన నిజస్వరూపాన్ని చూపిస్తుంది. అద్దం అనేది అబద్ధం చెప్పదు. నీవు ఎలాగున్నావో నిన్ను అలాగే చూపిస్తుంది, నేను ఎలాగున్నానో నన్ను అలాగే చూపిస్తుంది. ఐ హోప్ ఈరోజు ఇక్కడికి రాకముందు మనందరిమి కూడా అద్దాలు చూసి వచ్చిన వాళ్ళమే. ఉదయం వచ్చేటప్పుడు సిద్ధపడి అద్దాలు చూసుకుంటూ అద్దాల్లో చూసి వచ్చాము. ఇక్కడ అద్దాలు ఎక్కడ లేవు కాబట్టి నువ్వు ఉదయం నుంచి అద్దం చూడలే. ఈరోజు అద్దాలు ఉంటే ఇంక అద్దాల కాడనే ఉండేవాళ్ళు, మీటింగులకు వచ్చేవాళ్ళు కాదు. నేనైతే అబ్బా ఒక 2-3 సార్లు చూసుకున్నా ఉదయము. యావరేజ్గా ప్రతి మనిషి అద్దములో 7 సార్లు చూస్తాడంట కనీసం. మరి స్త్రీలైతే వాళ్ళకి ఇంకా లెక్కే లేదు. ఫంక్షన్ వచ్చిందనుకో కనీసం 1 గంట ఉండాలి అద్దం ముందు. అద్దం అనేది అంత ఇష్టం. నేను ఎలాగున్నానని చూసి మురిసిపోయేది మన యొక్క నైజం, మన స్వభావం. అది మనకు మనమే సాటి, ఇంకెవరూ ఉండరు. నాది బెండకాయ ముక్కైనా దొండకాయ పెదాలైనా అది నాకు నేనే అందం. నా ముక్కు నాగలాలున్నా మల్లె మొగ్గలాగున్నా నా ముఖమే నాకు అందం. అది ఎవరు చూపిస్తారు? ఎవరు చూపిస్తారు నా ముఖం ఎలాగుందని? ఎవరు చూపిస్తారు? నువ్వు ఇలాగున్నావని నీకెవరు చెప్పలేదు. ఓన్లీ ద మిర్రర్. నీ ముఖం ఇలాగుంది అలాగుంది అని ఎవరన్నా అన్నారనుకో, ఇలాగ అలాగంటే ఎలాగా అని అంటాం కదా, ఇదిగో ఇలాగా అనే అర్థం చూపిస్తే క్లియర్. దేవుని వాక్యము కూడా నువ్వు ఎలాగున్నావో, నేను ఎలాగున్నానో, మనం ఏమై ఉన్నామో ఖచ్చితంగా చూపిస్తుంది. ఒక గుడ్డివాడు పాలు ఎలాగుంటాయని అడిగాడంట రంగు. ఒకడన్నాడు తెల్లగుంటాయి అన్నాడంట. తెల్లగుంటుందంటే ఎలాగుంటుంది తెలుపు అన్నాడంట. తెల్లగా అంటే కొంగలాగా రా అన్నాడంట. కొంగ ఎట్లున్నదిరా అంటే చూపిస్తానని వాడిని చేయి పట్టుకొని ఇట్లా చూపించినాడంట. ఇప్పుడు వాడు గుడ్డివాడు అడిగినాడంట, పాలు ఇట్లా కొంగలాగుంటే గొంతులేకి ఎట్లా పోతాయిరా అన్నాడంట. సో అద్దం అనేది నువ్వు ఎలాగున్నావో అలాగే చూపిస్తుంది. దేవుని వాక్యము ఇట్ ఇస్ వెరీ క్రిస్టల్ క్లియర్. అంత స్వచ్ఛమైన స్ఫటికమును పోలినది. ఆ వాక్యం అనే అద్దము దగ్గరకే మనం ఇప్పుడు వస్తున్నాం. ఈరోజు ఈ అద్దములో నిన్ను బాగా చూసుకో ప్రియుడా సోదరి, అమ్మాయిలు అబ్బాయిలు.
ఈ అద్దము సత్యము చెప్తుంది. నేను ఎలాగున్నానో నాకు చూపించింది ఈ అద్దం 42 సంవత్సరాల క్రితం బెంగళూరు పట్టణంలో. అందరినీ అలాగే చూపించింది, వారి నిజస్థితిని ఖచ్చితంగా చూపించేదే ఈ బైబిల్ గ్రంథం. అందుకనే యాకోబు అనేటువంటి ఒక శిష్యుడు దేవుని వాక్యమును అద్దముతో పోల్చినాడు. రండి, ఇప్పుడు మనము దేవుని వాక్యం చూడకముందు, ఈ అద్దములో మనము చూసుకోకముందు ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ వాక్యపు వెలుగులోనికి ఈ అద్దము దగ్గరికి మేము వచ్చాము. మీ వెలుగును మీ సత్యమును మాకు బయలుదేరజేయి. మా నిజస్థితిని మాకు చూపించు, మా స్వభావం మాకు చూపించు, మా నైజం మాకు చూపించు, మా స్థితిగతి ఏమిటో మాకు చూపించు, మా నిజస్థితి ఏమిటో మాకు చూపించు. మీరు ఎన్నడూ కూడా మోసము చేయరు, అబద్ధము చెప్పరని వాక్యం సత్యం సత్యమందు మమ్మల్ని ప్రతిష్ట చేయి. వచ్చినటువంటి మరి యవన బిడ్డలు, అమ్మాయిలు, అబ్బాయిలు ఆయా తలాల నుంచి, దగ్గర నుంచి, దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మీ సంకల్పం, మీ ఏర్పాటు ఈ సాయంకాల వేళ వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము. ఏ ఉద్దేశం కొరకై ఈ కుడికలు ఏర్పాటు చేయబడ్డాయో, ఎంతకాలమైంది ముఖంలో అద్దములో ముఖం చూసుకొని, ఎంతకాలమైంది మా నిజస్థితి గమనించి మేము ఏమై ఉన్నామో నీ ఒక్కడివే చూపించగలవు పరమ తండ్రి. పరిశుద్ధులైన దేవ, ఇదిగో నీ వాక్యములోని సత్యము బయలుదేరజేయండి. రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ, విమోచన కలిగించమని ప్రార్థన చేస్తున్నాము. జారిపోయిన, పడిపోయిన, వెనుకబడిపోయిన తండ్రి, ఎంతో బలహీనమైన, కృంగిపోయినటువంటి వారిని పైకి లేవనెత్తి, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి, జారిపోయిన వారిని సమకూర్చి, పగిలిపోయిన దానిని సమకూర్చి, చెడిపోయిన దానిని బాగు చేసి, గాయపడిన దానిని గాయము కట్టి, సంగమును కట్టి, ఇంటిని కట్టి, గాయమును కట్టి, మా జీవితాలు కట్టేటువంటి యెరూషలేమును కట్టువాడవై ఉన్నావు. యు ఆర్ ద మాస్టర్ బిల్డర్. నీవు నేర్పరి అయిన శిల్పకారిని వలె మా బ్రతుకులు, మా కుటుంబాలు, జీవితాలు కట్టువాడో మా తండ్రి. సమయమును మా కొరకు దీవించుము, నీ వాక్య భాగమును ఆశీర్వదించుము, వచ్చిన బిడ్డలందరిలో నీ కార్యము జరిగించుము మా తండ్రి. మేమెంతో బలహీనులము, మేమెంత అవసరత కలిగిన వారు, మేమెంత అజ్ఞానులు, బుద్ధిహీనులు, ప్రభువా కరుణించము, నీ జ్ఞానము చేత నింపుమని ప్రార్థన చేస్తున్నాము. నీ దాసుడు మంటి మానవుడు నిలబడుతున్నాడు, మాట్లాడేది దేవుని స్వరమై ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉపదేశము, సందేశము మాపైన మంచు వలె కురిపించబడునుగాక. మమ్మల్ని దర్శించము, నీ అమ్మని రక్త ప్రోక్షణ కిందికి వస్తున్నాము. కాంపౌండ్ అంతటిని మీ స్వాధీనులు ఉంచుకున్నాము. మా ప్రభులు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి, స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. అద్భుతమైన అంశము మనకు ఈ 2020 కడప పట్టణంలో బేర్షబా వారి ఆధ్వర్యము ద్వారా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిశుద్ధ సమాజ కూడికలకు ఇచ్చినటువంటి అంశము. దైవజనులు ప్రార్థించి మనకు ఇచ్చినటువంటి ఈ యొక్క వాక్య భాగం మనం నిన్నటి నుంచి ధ్యానం చేస్తున్నాము. మరొక పర్యాయం అదే వాక్యం మనం చదువుకుందాము. ఈ వాక్యము ఎందుకు ఇన్ని పర్యాయములు, ఇంకా శనివారం వరకు, ఆదివారం వరకు చదివిస్తారు దేవుని ప్రజలు? ఎందుకంటే ఈ వాక్యం మనందరి హృదయాలలో నిలబడిపోవాలి, మనందరికీ కంటత రావాలి. ఇదేం పెద్ద వాక్యమేం కాదు, సింపుల్గా ఉంది. ప్రతి ఒక్కరూ ఆదివారం లోపల అనేక పర్యాయములు ఈ అంశం పైన మీరు వాక్యం వింటారు, ఉపదేశము. ఈ సందేశము మీ హృదయాలలో నాటిపోనట్లుగా ప్రత్యేకించి ఎఫెసీ 2:22 మనందరిలో అది స్థిరముగా నిలబడునుగాక. మనం చదువుకుందాము ఈ యొక్క అంశము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:22 చదవండి అందరం కలిసి. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. దేవునికి నివాస స్థలం, ద హెబిటేషన్ ఆఫ్ గాడ్. దేవుని నివాస స్థలము ఎక్కడున్నది? దేవుని నివాస స్థలం అనేది మనము దైవికంగా ఆలోచిస్తే అది ఆకాశ మహాకాశములు పట్టజాలనిది. దేవుని యొక్క శక్తి ప్రభావములు, ఆయన యొక్క స్వభావము, ఆయన యొక్క ఔన్నత్యము
దేవుడు అనేటువంటి ఆ ఒక్క మాట మనము ధ్యానం చేయటానికి మన జీవితం చాలదు. ఇంకా ఆయన నివసించే స్థలమును గురించి ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను రాయాలని ఆయన రాశాడు. ఆయనకు ఎంత బయలుపరచబడిందో అంతే రాశాడు. ఆయన దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన వాడై ఇంద్రధనస్సు అండి, ఆ యొక్క మరకతము అంటే ఇంద్రధనస్సు ఆవరించుండగా ఎవరును సమీపింపరా అని తేజస్సుల అమరత్వము కలిగి ఆయన ముందు స్ఫటికము వంటి సముద్రం ఒకటి ఉండగా ఎంతో దూరమున ఎవరును చేరలేనటువంటి ధనములో ఆ స్థలములో ఆయన ఉన్నాడు అని మనం ప్రకటన గ్రంథంలో కొన్ని చోట్ల మనం చూద్దాం. ఆ దేవుడు నిజానికి ఆయన ఒక స్వరూపము. దేవునికి కళ్ళు కాళ్ళు చేతులు వ్రేళ్ళు మనకున్నట్లు ఉండవు. ఆయన ఆత్మస్వరూపి, ఆయన మహిమాస్వరూపి, ఆయన ప్రేమాస్వరూపి, ఆయన ద్వైతస్వరూపి, ఆయన మరి సత్యస్వరూపి, ఆయన జీవస్వరూపి. అది ఆయన స్వరూపం. ఆ స్వరూపానికి ఏ కాళ్ళు కళ్ళు చేతులు ఉండవు. దేవునికి మనలాగా శరీరము లేదు. అందుకే ఆయన ఆత్మయ్య ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెనని యోహాను 4:24 బైబిల్లో వ్రాయబడింది. ఆత్మ ఆయన, ఆయనకు ఒక స్వరూపము ఒక రూపం అంటూ లేదు. కానీ ఆయన చెవులు లేవు ఆయనకు మనలాగా, కానీ వింటాడు. మనలాంటి కళ్ళు కాదు కానీ చూస్తాడు. మనలాగా ఆయన మాట్లాడలేదు కానీ మనలాంటి స్వరం కాదు, కానీ ఆయనది అది దైవస్వరం. ఆయన మాట్లాడగలడు, వినగలడు, చూడగలడు, ఆలకించగలడు, బాధపడగలడు. మరి మనము శ్రమ పడితే ఆయన శ్రమ పడినట్లుగా ఆయన చెప్తున్నాడు. మీ బాధ యావత్తులో నేను బాధ నుండి తినే అని చెప్తున్నాడు. సో హీ కెన్ ఫీల్, హీ విల్ సీ, హీ కెన్ హియర్ అండ్ హీ కెన్ టాక్, బట్ హీ హాజ్ నో ఎనీ షేప్. ఆయన ఆత్మస్వరూపి. ఆయన ఉన్న స్థలం అనేది అది చాలా గొప్పది. అది మానవుని వివరించటానికి మానవుని జ్ఞానము చాలదు. ప్రకటన గ్రంథంలో కొంతవరకే వ్రాయబడింది. ఆయనకున్నటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్థలము, ఆ యొక్క పరలోకము అది ఎలాగున్నది అనే సాదృశ్య రూపంగా కొన్ని దర్శనాలు యోహానుకి ఆ దేవుడు చూపించాడు. కానీ ఆయన యొక్క ఆ ఉన్నతమైన అత్యున్నతమైన మహోన్నతమైన స్థలములలో ఉన్నటువంటి దేవుడు మరి మీలో నేను నివసించదను అని ఎలా చెప్పగలుగుతున్నాడు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉన్నారు. మీ శరీరము దేవునికి ఆలయమై ఉన్నది. మీరు కూడా ఆ దేవునికి ఆత్మమూలముగా నివాస స్థలమై ఉన్నారు. హౌ కెన్ సచ్ ఎ బిగ్ గాడ్, అంత గొప్ప దేవుడు ఏ రీతిగా ఈ నీచాతి నీచమైన చెడిపోయిన మానవుని హృదయములోకి ఆయన వచ్చి నివాసము చేయగలడు? ఇట్ ఇస్ ఎ బిగ్ క్వశ్చన్. రెండోది, ఇది చాలా గొప్ప విషయం. ఈ అద్భుతమైన అంశాన్ని నువ్వు పోయే లోపల ఈ ఆదివారం లోపల నీవు గ్రహించాల ప్రియుడా. అందుకనే ఈ కూడికలు ఏర్పాటు చేయబడింది. నీ మంచి యవ్వన ప్రాయములో ఈ విత్తనము నీలో విత్తబడాలని ఇది మా కోరిక అయి ఉన్నది, దేవుని యొక్క ఆశ కూడా. ఇంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు! ఆయన గొప్పతనం ఎంతటిది! గొప్పవాడు అని దేవుణ్ణి ఎందుకంటున్నాము? నీకు తెలిసిన ఎవరైనా ఒక గొప్ప వ్యక్తిని గురించి చెప్పమంటే మనం గొప్ప గొప్ప వ్యక్తులను చెప్తాము. అందరికంటే గొప్పవారెవరంటే, అందరికంటే గొప్పవారెవరంటే ఒక్కొక్కరిని గురించి చెప్తూ వస్తాము. కానీ వీరందరికంటే గొప్పవాడెవరంటే దేవుడు అని చెప్తాము. దేవుడే గొప్పవాడు. ఎందుకు ఆయన గొప్పవాడంటే ఆయన గొప్ప కార్యములు చేయవాడు. భూమి, ఆకాశము, సముద్రము, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు, కొండలు, లోయలు, శిఖరములు, సముద్రములు, మరి ఆకాశ పక్షులు, అడవి మృగములు, చతుష్పాద జంతువులు, వంకలు, వాగులు, కోనలు, గుట్టలు, సమస్తమును కనపడని కనిపించని మరి సూక్ష్మ జీవులను సహా కలుగజేసిన వాడు ఆయన. చిన్న జీవిని గొప్ప జీవిని కలుగజేసినాడు వాడు ఆయన. ఆయన ఎంత గొప్ప జీవులను ప్రాణులను కలుగజేశాడు, ఎంత చిన్న ప్రాణులను కలుగజేశాడు. చిన్న వాటిని ఆయనే చేశాడు, గొప్ప వాటిని ఆయనే చేశాడు. ఎంత గొప్ప వాటిని చేశాడు, పోషిస్తున్నాడు, ఎంత చిన్న వాటిని సృష్టించాడు. ఒక చిన్న క్రిమి, ఆ క్రిమిని ఆయనే పుట్టించాడు. అది మన కళ్ళకు కనపడదు కూడా, కానీ అది నడుస్తుంది, అది తిరుగుతుంది, అది తింటుంది, అది బ్రతుకుతుంది. హౌ
ఈ క్రిమి ద జస్ట్ వర్మ్ అండ్ జర్మ్స్ అండ్ వర్మ్స్ అంటారు. అవి మన చేతి మీద ప్రాకుతుంటే కనపడవు కూడా సరిగా. మరి ఎలా ప్రాకుతుంది అది? దాని కన్నెక్కడ, కాలు ఎక్కడ, కడుపు ఎక్కడ, ఏం తింటుంది, ఎలా బ్రతుకుతుంది? ఒక సైంటిస్టు ఆయన అలాంటి క్రిమిని ఒకదాన్ని పట్టుకొని ఇది ఏం తింటుంది, ఇది ఎలా బ్రతుకుతుంది, ఇది ఎలా ప్రాకుతుంది, ఇది ఎలా జీవిస్తుంది చూడాలని చెప్పి దానిని బహు కష్టం మీద పట్టుకొని మైక్రోస్కోప్లో పెట్టి ఆయన చూస్తే ఆయన ఆశ్చర్యానికి అవధులు లేవంట. ఏంటంటే ఆ చిన్న సూక్ష్మ ఆ క్రిమి కాళ్ళకు వెంట్రుకలు ఉన్నాయంట. అప్పుడు ఆయన అంటాడు, ఏం స్టేట్మెంట్ ఇచ్చాడంటే, దేవుడు ఎంత దయగలవాడో ఆ దయగలవాడు ఎంత చిన్న జీవి కాళ్ళకు సాక్షులు కూడా దొడిగాడు అన్నాడంట. అంటే అంత దయగలవాడు ఆయన. మీకు అందరికీ పాట వస్తుందా, పాడండి. దయగలవాడమ్మో అన్నయ్య కొంచెం సాయం చేయి, పాడండి చిన్న పాటే పాడండి. దయగలవాడమ్మో ఈ జగమున లేనేలేడమ్మో, చిత్ర చిత్రల వాడే మన యేసయ్యా, చాలా చిత్రల వాడే మన యేసయ్యా, చిత్ర చిత్రల వాడే మన యేసయ్యా, చాలా చిత్రల వాడే మన యేసయ్యా, లోకానికి వచ్చినాడు పాపుల రక్షించినాడు, లోకానికి వచ్చినాడు పాపుల రక్షించినాడు, పరిశుద్ధుడు వచ్చినాడు వరములు తెచ్చినాడు, అమ్మమ్మమ్మో పరిశుద్ధుడు వచ్చినాడు, ఆ పరములు తెచ్చినాడు, చిత్ర చిత్రల వాడే మన యేసయ్యా, చాలా చిత్రల వాడే మన యేసయ్యా, చిత్ర చిత్రల వాడే మన యేసయ్యా, చాలా చిత్రల వాడే మన యేసయ్యా. 4:05 4 నుంచి 5 గంటల పది ఐజాక్ దయచేసి లేవండి. కదిరి బెదర్ హానోక్ పులివెందల బెదర్ భాస్కర్ గారు అందరు అంగళ్ళు దయచేసి చిన్నగా మీరు ప్రేయర్కి వెళ్ళాలి, అది కూడా ఇంపార్టెంటే. ఇక్కడ వాక్యం బాగాడాలంటే అక్కడ ప్రార్థన, త్వరగా లేచిపోండి. 5 నుంచి 6 బెదర్ డేవిడ్ ఆర్వీ నగర్, బెదర్ ఏసన్న తమ్మలపల్లి, బెదర్ అననీయ, బెదర్ సాలమోన్ రాజ్, బెదర్ అక్కాయపల్లి బ్రదర్స్ దయచేసి రండి. ఇప్పుడు 4 నుంచి 5 ఐజాక్ కదిరి హానోక్ పులివెందల భాస్కర్ అంగళ్ళు. ఓకే, ఇప్పుడు మనమందరం ఎక్కడున్నాం? చైన్ ప్రేయర్లో ఉన్నామా? సన్న సూక్ష్మ జీవి కాళ్లకు వెంట్రుకలు ఉన్నాయి. దేవుడు ఎంత గొప్పవాడు, మరి అంత చిన్న జీవిని ఎలా నడిపిస్తున్నాడు? ఒక గొప్ప జీవిని కూడా పుట్టించారు, దాన్ని బ్లూ వేల్ అంటారు. ఆ బ్లూ వేల్ అనే ఆ చేప, అది 150 అడుగుల పొడవు ఉంటుంది, 70 అడుగుల ఎత్తు ఉంటుంది, 200,000 టన్నుల బరువు ఉంటుంది. అది నోరు తెరిచే అదో చూడండి, ఆ గేటు అంత గేటు అంత ఉంటుంది అన్నమాట. దాన్ని నోట్లోకి ఒక్కొక్కసారి 1,000 కిలోలు లేస్తుండాలి, అవి కూడా చాలదు దానికి. అది అంత తింటది, మరి అంత పెద్ద జంతువు అది. దాని యొక్క గుండె మన స్కార్పియో కారు ఉంటుంది, ఆ సైజులో ఉంటుందంట దాని గుండె. దాని 4 అయితే ఇట్లా టేబుల్ 4-5 టేబుల్ అయితే అన్నమా. అంత పెద్ద జీవి, దానిని చంపాలనుకుంటే ఎవరు చంపలేరు. దానికై అదే చచ్చిపోయి వచ్చి బయటపడాలి సముద్రంలో. అంత గొప్ప జీవి, దానిని నరికి ముక్కలు చేయడానికి కత్తులు కటారాలు గొడ్డళ్ళు చాలవు. దానికని ప్రత్యేకంగా పెద్ద పెద్ద రంపాలు చేసి దాని మీదకి నిచ్చెన లేచెక్కి దాన్ని కోస్తుంటారన్నమాట. అలా కోసి దాని కడుపును నిడువున చీల్చి ఆ కడుపులో కొంతమంది నడిచిపోతున్నారు దాని కడుపులో. దీనిని మీరు ఎవరైనా చూశారా? నేను చూశా. ఎక్కడ చూసినావంటారేమో, నేను నెట్టులో చూసినా దాన్ని. మీరు కూడా పోయి నెట్టులో కొట్టి చూడండి, తెలుస్తుంది. బ్లూ వేల్ అని కొట్టండి, దాని కత్తంతా వచ్చేస్తుంది. దానిని దేవుడు పోషిస్తున్నాడు, ఈ చిన్న సూక్ష్మ జీవిని పోషిస్తున్నాడు. ఏమిటి దేవుని యొక్క మహా గొప్పతనం, ఏంటి దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు? అందుకే ఆయన గొప్పవాడు. ఆయన ఆ గొప్ప దేవుడు, సమీపింపరాని తేజస్సులు అమరత్వము కలిగి అల్ఫా ఒమేగా మొదటి వాడు, కడపటి వాడు, సజీవుడై ఉన్నటువంటి ఆ అద్భుతమైన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అటువంటి దేవాది దేవుడు
మానవుని యొక్క హృదయమును ఆయన ఆలయముగా చేసుకొని నిన్ను ఆయన నివాసతలముగా చేసుకోవడం అనేది ఇది ఎంత ఆశ్చర్యకరమైన ఒక ఆలోచించదగినటువంటి విషయం. మానవుడు పరిశుద్ధుడు కాదు. మనం ఎవరిమి? వీఆర్ నాట్ ఆల్ హోలీ. ఎవరిమి కూడా బైబిల్ చెప్తుంది ప్రతి ఒక్కరూ పాపులే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, కలర్ అండ్ లాంగ్వేజ్ అండ్ కంట్రీ. ఏ దేశమైనా భాష అయినా ప్రతి మానవుడు పాపి. అమెరికా ప్రెసిడెంట్ మొదలుకొని కడప తాలూకా ఆఫీసు నుండి పిఓను వరకు పాపినే, అది దాని అర్థం. ఏ భాష, ఏ రంగు, ఏ మతము, ఏ దేశము అనే వ్యత్యాసమే లేదు. మరి ఇలాంటి పాపాత్ముని ఎలాగా దేవుడు నివాస స్థలముగా చేసుకోవాలని కోరుకున్నాడు? ఇది ఏమిటి ఆశ్చర్యమైన దైవికమైన విషయం ఇది. ఇట్ ఈస్ ఎ గ్రేట్ మిస్టరీ యాక్చువల్లీ. ఇది చాలా గొప్ప మర్మం అండి. కాబట్టి ప్రతి మానవుడు అలా చెడిపోయాడు. ఎలా చెడిపోయాడంటే దేవుని వాక్యమే చెప్తుంది భూలోకము చెడిపోయింది, భూలోకములు ఉండే మనిషి చెడిపోయినాడు. మనిషి ఎంతగా చెడిపోయాడంటే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో వ్రాయబడింది 5, 6, 7 వచనాలలో మానవుడు అరికాదు మొదలుకొని తల వరకు పచ్చి పుండ్లు గాయములు పిండబడలేదు, అవి కట్టబడలేదు, నూనెతో మెత్తన చేయబడలేదు. పాపిష్టి జనము అంత పాపముతో నిండి ఉన్నాడు మనిషి అరికాలు మొదలుకొని తల వరకు. ఏంటి ఈ మానవుడు ఎందుకు ఇట్లా అయ్యాడు? ఏమి అరికాల్లో ఎందుకు విషముంది? తలలో ఎందుకు పాపముంది? అరికాలు మొదలుకొని తల వరకు ఎందుకు పాపముంది? ఇది దేవుని వాక్యం అలా చెప్తుంది. కళ్ళతో, కాళ్ళతో, చేతులతో, మనస్సుతో, హృదయంతో, నాలుకతో, పెదవులతో ప్రతి మానవుడు చేసేటువంటి పాపాన్ని గురించే ఈ యొక్క దేవుని వాక్యం బోధిస్తుంది. కాబట్టి మానవుడు చెడిపోయాడు, ఏమీ అతనిలో ఏమీ లేదు, ఏం మంచి లేదు. కానీ అలాంటి వారిని దేవుడు ఎలాగా మరి ఆయన తన నివాస స్థలముగా చేసుకోవాలనుకుంటున్నాడు? ఎలా వచ్చి నివసిస్తాడు? ఇది ఎంత గొప్ప విషయం ఇది. అదే మనము ధ్యానం చేస్తున్నాం. ఇంకా ఆదివారం వరకు గొప్ప గొప్ప వ్యక్తులు దేవుని దైవజనులు వచ్చారు. వారు ఎంతో ప్రార్థన చేస్తున్నారు ఈ సంగతి మనకు బయలుపరచాలని. కాబట్టి ఒక్క వర్డ్, ఒక్క సెంటెన్స్ కూడా మిస్ చేసుకోవద్దు. నువ్వు రాసుకో, చదువుకో, బాగా ధ్యానం చేయి. ఈ దేవుడు ఎలాగా మనలను తన యొక్క నివాస స్థలముగా చేసుకున్నాడు. ఈ చెడిపోయిన మానవుడు, ఏ ప్రాణికి ఇంత నీచమైన బుద్ధి లేదు, ఏ ప్రాణికి మనిషికున్నంత విషము లేదు. నేను చెప్తున్నా, తేలుకు తోకలో విషం ఉంటుంది, పాముకు తలలో విషం ఉంటుంది, మనిషికి నిలువెల్ల విషమే అని బైబిల్ చెప్తుంది. తేలుకు తోకలో ఉంటే దాన్ని కొట్టి చంపుతాం, పాముకు తలలో ఉంటే దాన్ని కర్రతో కొడతాం. దాన్ని తేలును అలా కొడతాము, పామును కర్రతో కొడతాము, తేలును దేంతో కొడతామని మీకు బాగా తెలుసు. దేంతో కొడతాంతో కొట్టి చంపుతాము దాన్ని. పామును కర్రతో తల మీదనే కొడతాము. మరి తల నుండి పనికి విషమును విలయంగా తోక నుండి వృచ్చికమునకు, తలతోక వెనక నుండి నిలువెల్ల విషము కలునకు. కలుడంటే పాపి. వీనికి తల తోక అనకుండా విషముంది. మరి ఇలాంటి వానికి శిక్ష ఏమిటి? దేవుని వాక్యం అలాగా అతన్ని గురించి వ్రాయబడింది. మానవునికి ఈ పాపానికి శిక్ష ఏమిటి అని అనేక చోట్ల వ్రాయబడింది. కాబట్టి ఇలాంటి మానవుని యొక్క జీవితము పరిశుద్ధం కావాలని, దేవుడు తనతో సహవాసం పెట్టుకోవాలని, దేవుడు తనను సంధించాలని, ఇతడు దైవికంగా మారాలని ఎంతోమంది స్త్రీ పురుషులు అనాది కాలం నుండి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎంత ప్రయాసలంటే వారి ప్రయాసలు సామాన్యంగా లేవు. నేను ఎట్లా పరిశుద్ధం కావాలా, నేను ఎట్లా నీతిమంతురాలు నీతిమంతుణ్ణి కావాలా, నేను దేవుణ్ణి ఎలా చేరాలని ఎన్నో ప్రయాసలు పడుతున్నారు. మనం చూస్తున్నామే వారి ప్రయాసలంతా. మానవుని ప్రయాసలన్నీ వ్యర్థమే. కొంతమంది శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలని, కామ క్రోధ లోభ మోహ మదం ఆశ్చర్యాలు చంపుకోవాలని, వాటి నుండి విముక్తి పొందాలని, అసలు వారు ఉప్పు కారమే తినరు, కేవలం కూరగాయలు పప్పు దినుసులే తింటారు. అందులో ఉప్పు కారం కూడా వాడరు, ఎందుకంటే శరీరం జయించటానికి. ఉప్పు కారం వాడనంత మాత్రాన, మరి నాన్ వెజ్ తినకుండా ఉన్నంత మాత్రాన వారి శరీరం మీద వారికి విజయం లేదు. నువ్వు ఎంతన్నా ప్రయాసపడు, తినుట ద్వారా, త్రాగుట ద్వారా, వాటిని బట్టి మనిషి పరిశుద్ధత కంట్రోల్ చేయటం ద్వారా పరిశుద్ధుడు కాలేడు. ఇది ఎంతోమంది ప్రయత్నం చేశారు. చాలామంది శాఖ ధాన్యాలే, చాలామంది చాలా ప్రయాసపడి చివరికి వారు మాట్లాడితే పాపం వస్తుందేమోనని నోటికి బట్ట కట్టుకొని కూడా జీవిస్తున్నారు. అస్సలు వారు మాట్లాడరు కొన్ని నెలల కాలం.
ఎందుకంటే పాప మాటలు వస్తాయని. కళ్ళు కొంతమంది అయితే కళ్ళకే గంత కట్టుకొని తిరుగుతున్నారు, ఎందుకంటే చూపులు చెడిపోతాయని. వీటన్నిటి ద్వారా వాళ్ళేమి అలాగా పరిశుద్ధులు కాలేకపోతున్నారు. వాళ్ళు ఎంత, ఒక ఆయన 7 సంవత్సరాలు ఒక గుహలో ఉన్నాడంట, నేను పరిశుద్ధుడిని కావాలా, ఈ శరీరాన్ని జయించాలని చెప్పి 7 సంవత్సరాలు గుహలో ఉండి అతను బయటకు వచ్చినప్పుడు అందరూ కనిపెట్టి 100 మంది ఇన్ని సంవత్సరాలు గుహలో ఉండి బయటకు వచ్చినావే, నువ్వు ఇప్పుడు ఎలాగున్నావు, నువ్వు అన్నీ జయించినావా, నీ శరీర ఇచ్ఛలు కోరికలు దురాశలు ఇవన్నీ కూడా నువ్వు జయించినావా, వీటన్నిటిపైన నీకు విజయం వచ్చిందా, 7 సంవత్సరాల అనుభవం చెప్పు నాయన అంటే ఆయన అన్నాడంట, ముందే బాగున్నానరా అన్నాడంట. గుహలోకి పోకముందే బాగున్నాడట. అంటే గుహలోకి పోవడానికి కానీ ఎక్కడికి పోయినా కూడా మనిషి స్వభావము మారదు. నీవు ఏమైనా చేయి మారదు. ఒకసారి నేను కర్ణాటకలో, నేను ఒక దైవ సేవకుడు ఇద్దరిమే ఒక ఊరికి పోయి విజిట్ చేసి అక్కడ ప్రార్థన చేసి వస్తున్నాం. సాయంకాలం దాదాపు 5:30-6 గంటలు అయింది, చీకటి పడుతుంది. వస్తుంటే ఒక ఇద్దరు మంచి యవనస్తులు మాకిద్దరు ఎదురైనారు, నడుచుకొని వస్తున్నారు. నడుచుకొని వస్తుంటే వాళ్ళు ఎలాగున్నారంటే నాకు షాక్ తిన్నా నేను. ఏంటంటే ఆ ఇద్దరు యవనస్తులు మెడకు ఇద్దరు చెప్పులు వేసుకొని ఉన్నారు జోళ్ళు, వాడి మెడకు వాడి చెప్పులు, వీడి మెడకు వీడి చెప్పులు వేసుకొని ఉన్నారు. నేను ఆ అన్నను చూసి వెంటనే అన్న బండి ఆపు అన్న, బండి ఆపినాడు. వాళ్ళని నిలబెట్టాము. నిలబెట్టి నేను అడిగిన, ఏంటన్నా ఎక్కడికి, ఏం సంగతి అంటే పలానా చోటుకి మేము వెళుతున్నాము, మొక్కుబడి ఉంది, మేము వెళుతున్నామన్నారు. అయితే మరి ఇదేంటి అని అంటే, ఇది మేము చేసుకున్న తీర్మానం, ఇది మేము చెప్పులు వేసుకొని అడవము, చెప్పులు మోసుకొని నడుగుతామని చెప్పి. నేనన్నా నాయన ముంద చెప్పులు కాళ్ళకి వేసుకోరాదు నీ తరం చెప్పు మాట్లాడాలంటే నీ బాటికి నువ్వో, మేము అది ఒప్పందం, అది ఇది చెప్పులు వేసుకుంటే భంగమైపోలేదా మా దీక్ష అంతా అన్నారు. ఎంత ప్రయాసపడుతున్నారు, ఏమిటి ప్రయాస, మనిషి మంచోడు కావాలని, పరిశుద్ధుడు కావాలని, నీతిమంతుడు కావాలని, దేవునితో సంబంధం పెట్టుకోవాలని ఎంతమంది ప్రయాసపడుతున్నారంటే వారందరి వల్ల కావడంలే. ప్రియుడా, ఈ సాయంకాల వేళ ఒక సింపుల్ ట్రూత్, అదే బైబిల్ చెప్పేది. ఇది చాలా అద్భుతమైన మర్మమైనప్పటికీ కూడా ఇది చాలా విలువైనటువంటి విషయం, నువ్వు దీన్ని పోగొట్టుకోకూడదు. ఇది లేకుండా ఈ సంగతి నువ్వు పొందకుండా ఇక్కడి నుంచి వెళ్ళవద్దు దయచేసి. ఏంటంటే దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు, నీవు కావాలా ఆయనకు, నేను కావాలా. రాత్రి నిన్నటి నుంచి మనం వింటున్నాం, ఎంత పనికిమాలిన వాడిని కూడా మనము పనికిమాలిన వాడమని మనమంటాం కానీ దేవుడు అనడు. ఆయన దృష్టిలో మానవులందరూ పాపులైనప్పటికీ మానవులందరి మీద ప్రేమ ఉంది ఆయనకి. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే ఈ లవ్స్ యూ ఆయనకు నీవు కావాలి, ఎందుకంటే నీవు ఆయన సృష్టి అయి ఉన్నావు. అంత చిన్న క్రిమిని ఆయన కావాలని దాన్ని పోషించేవాడు, నీవు తప్పకుండా ఆయన కావాలి. కాబట్టి నీవు తప్పకుండా ఆయన్ను నీవు అంగీకరించాలా. ఈ సంగతి నీవు ఎరగాలి. నిన్ను ఆయన నివాస తలముగా చేసుకుని నీలో నివసించి నీలో నుండి ఆయన మహిమపరచబడాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇది దేవుని ప్రేమ. కాబట్టి ఎంతోమంది ప్రయాసపడిన వారందరికీ దొరకని ఒక అద్భుతమైనటువంటి ఈ ధనము, ఈ ఐశ్వర్యము పొందడానికి దేవుడు నిన్ను ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిన ఉద్దేశము చాలా గొప్పది. ఆయన అకస్మాత్తుగా కొందరిని తెచ్చాడు. కొంతమంది ఒక ఎలాగొచ్చారో వాళ్ళకే తెలియదు, ఎందుకు వచ్చామో అని కూడా అనుకుంటున్నారు. నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అని అనుకుని ఆశ్చర్యపడే వాళ్ళు కూడా ఉన్నారు. మరి నువ్వు వచ్చావు, దేవుడు తీసుకొచ్చాడు, అది దేవుని సంకల్పం. ఇంకెవరు నిన్ను ఆయన సంకల్పంలో నుంచి తీసివేయలేరు. యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, నీవు దేవుని చిత్తంలో ఉన్నావు. కాబట్టి నీవు ఆయనను త్రోసివేయద్దు. త్రోసివేసిన వారిని గురించి నేను కొంతమందిని చెప్తా. దేవుని యొక్క ప్రేమను దేవుడు దగ్గరికి రాగా త్రోసివేసిన వారిని గురించి నేను చెప్తా. ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు, ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్తో అందరితో కూడి ఒక చోటుకి వారు ఒక ప్రోగ్రాంకు వెళుతున్నారు. ఆ ప్రోగ్రాంకు వెళ్ళేటప్పుడు కారు నిండా వాళ్ళు సరిపోయినారు, ఇంకా స్థలము లేదు. వాళ్ళ తల్లి, ఆ అమ్మాయి తల్లి బిలీవర్, విశ్వాసి. అప్పుడు ఆ అమ్మాయి ఆ ప్రభువుని నమ్ముకోలే, తన ఫ్రెండ్స్ తన సంతోషమే తన సంతోషం, ఎందుకంటే ఎంతోమంది యవనస్తులు ఇంకా టైం ఉందిలే, మాకు ఇంకా చాలా పని ఉంది అని అంత త్వరగా డిసైడ్ చేయడానికి ముందుకు రారు. ఆ తల్లి ఆ అమ్మాయి కారు కదిలి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ పోయేటప్పుడు ఏం చెప్పిందంటే, పాప జాగ్రత్తగా పోయిరమ్మా,
గాడ్ బీ విత్ యూ, జీసస్ విల్ బీ విత్ యూ అని ఆమె చెప్పిందంట. వాళ్ళ ఆ పాప అన్నదంట, ఏం మమ్మీ జీసస్ నాతో ఉంటాడా, ప్లేస్ లేదే కారులో, అందరం సరిపోయినాము, ఇంకా జీసస్ ఏడ కూర్చుంటాడు, వెనక డిక్కీలో కూర్చోమనమ్మా అన్నదంట. యేసుప్రభు ఏడ కూర్చోవాలంట, ఎక్కడ జీసస్ ప్లేస్ లేదు. గాడ్ బీ విత్ యూ, జీసస్ బీ విత్ యూ, యేసు నీతో ఉంటాడమ్మా, జాగ్రత్త పోయిరాడు అమ్మ దీవిస్తుంటే. ఈ పిల్ల ఏమందంటే స్థలం లేదు నాతో ఉండడానికి, పోయి డిక్కీలో కూర్చోమని. సరే అట్లంతా అనొద్దు పాప, ప్రభు నీతో ఉంటాడు, నేను ప్రార్థన చేస్తుంటాలే, దేవుడు నిన్ను కాపాడుతాడని తల్లి పంపించింది. కొంత దూరం పోగానే వీళ్ళేమి సామాన్యమైన స్పీడ్లో పోతారా, వీళ్ళకి దిక్కు తెలియదు. ఈ రోజుల్లో స్పీడ్ అంటే స్పీడ్, స్పీడ్ అనేది 60 కిలోమీటర్ స్పీడ్ పోవచ్చు. 40 కిలోమీటర్ స్పీడ్ పోతే ప్రభువా నీకు స్తోత్రం అనాల. 80 కిలోమీటర్లు దాటినవనుకో ప్రభువా నాకు తోడుగా ఉండు అనాల. 80 దాటి 100కి వచ్చినవనుకో స్తుతి కూడికే ఇంకా, అది స్పీడ్ చేసే పని. కాబట్టి ఎన్ని బోర్డులు వేసున్నారంటే, ఎన్ని కాషన్స్, ఇప్పుడు మరీ హైవేలో అయితే ఎంత జాగ్రత్త పెట్టారు, అయినా యాక్సిడెంట్లు ఎవరూ ఆపలేకున్నారు. వీళ్ళు వెళ్ళినారు ఈ కారు, ఈ అమ్మాయి ఉన్న కారు ఎంత స్పీడ్లో వెళ్ళారో తెలీదు, టెరిబుల్ యాక్సిడెంట్ అయింది, నుగ్గు నుగ్గు అయిపోయింది. కారులో ఉన్నవారు ఒక్కరు బ్రతకలే, అనేకులు వచ్చి చుట్టి ముట్టుకొని చివరికి కారు డిక్కీ ఎత్తి చూస్తే కారు డిక్కీలో 2 డజన్లు కోడిగుడ్లు ఉన్నాయంట, ఒక్క కోడిగుడ్డు కూడా పగల్లే. వీళ్ళందరి తలలు పగిలిపోయినాయి, కోడిగుడ్డు ఒక్కటి పగల్లే. ఎందుకు, డిక్కీలు ఎవరన్నారు? ఏసై అంటే అంత హీనమా, అంత నిర్లక్ష్యమా, తల్లి దీవెన ఎలాంటిదో చూడు. మరి తలలు పగిలినాయి, కోడిగుడ్డు ఒక్కటి పగల్లే. ఇది జరిగినటువంటి సంగతి, మెక్సికోలో జరిగిన సంగతి ఇది. కాబట్టి తృణీకరిస్తున్న వారి కొరకు ఒక హెచ్చరిక ఏంటంటే, నువ్వు అలా కావాలనే ఎవరి ఉద్దేశం లేదు, దేవుని ఉద్దేశం కూడా కాదు. బట్ టేక్ కేర్, జాగ్రత్త తీసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. నీతో మాట్లాడటకే దేవుడు నిన్ను తీసుకొచ్చినాడు, నిన్ను దర్శించుటకే దేవుడు నిన్ను తీసుకొచ్చాడు. కాబట్టి నీవు ఆయన కావాలి, మన యొక్క పాప హృదయములో ఆయన నివసించాలా. ఒక యవనస్తుడు, వారి ఇంటిలో 5 మంది, తల్లి తండ్రి ఇద్దరు అక్కగారు, అందరూ రక్షింపబడ్డారు. ఇలాంటి కూడికి ఒకటి జరిగింది, అక్క ఇద్దరు అక్కగారు తల్లి తండ్రి ఇద్దరి వాడిని బ్రతిమాలుకున్నారు యవనస్తుని. బాబు ఈరోజు రారా, ఈరోజన్నా కూడికి రారా, పరిశుద్ధ సమాజ కూడికలు జరుగుతున్నాయి, మంచి మంచి దైవజనులు వచ్చారు, దేవుని వాక్యం చెప్తున్నారు, ఈరోజన్న వాక్యానికి వచ్చి విను, మందిరానికి రా అని చెప్పి వాళ్ళు చాలా బ్రతిమలాడుకుంటే అతడు సరే ఇంతగా బ్రతిమలాడుతున్నారు వస్తాను లేని తీర్మానం చేసి వాళ్ళతో వస్తున్నాడంట. అయితే వాళ్ళకు చెప్పాడు ఒక కండిషన్, నేను వస్తా మీతో పాటు, కానీ కనపడిన వాళ్ళందరికీ ప్రజలాడు చెప్పు అనేది, నన్ను ఇంట్రడ్యూస్ చేసేది, నువ్వు పాడు అని ఒక పాట బుక్ ఇచ్చేది, నువ్వు చదువు అని బైబిల్ ఇచ్చేది, ఇవన్నీ నాకు చేయొద్దు. అటు చేతితో లేచి వస్తానన్నాడు. నాయన వద్దురా బాబు, నీ జోలికి రాము, నువ్వు వచ్చి కూర్చుంటే చాలు మందిరంలో అని. వచ్చినాడు, కూర్చున్నాడు, కూర్చొని తల ఉంచుకొని చేపలు గిల్లుకుంటూ ఉన్నాడు. దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడు, అతనికి అదేం పట్టలే, అతడు వినడానికి రాలేదు కదా, చాలా బలవంతంగా వచ్చాడు. అలా పైకి చూశాడు, పైకి చూసేసరికి ఆ చర్చిలో 5 బల్బులున్నాయి, 5 బల్బుల్లో 4 వెలుగుతున్నాయి, 1 వెలగట్లే. ఆ వెలగకుండా ఉండే బల్బు మీద మైండ్ పోయింది, అనుకుంటున్నాడు 4 వెలుగుతున్నాయి, ఈ బల్బు ఎందుకు వెలగట్లే, 4 ఎందుకు వెలగాల, ఇది ఎందుకు వెలగకూడదు, ఈ చర్చ వాళ్ళకి జ్ఞానం లేదా, ఇంత మీటింగులు పెట్టినారు, ఈ బల్బు ఒకటి తెచ్చి పెట్టకూడదా, దీని కనెక్షన్ పెట్టకూడదా, దీని స్విచ్ సరిగా చూసుకోకూడదా, వీళ్ళు పోతే పోయిందిలే అనుకునే కేర్లెస్ పీపుల్ వీళ్ళు అని చెప్పుకొని ఆ బల్బుని గురించి ఆలోచన చేస్తున్నాడు. మీటింగ్ అయిపోయింది, మీటింగ్ అయిపోతానే ఇంక అందరూ బయటకు వెళ్ళిపోయారు, ఎవరు ఇంటికి వాళ్ళు వెళ్ళారు, వీళ్ళు కూడా ఇంటికి వచ్చేసారు. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ తినేసి పడుకున్నారు, వీని జోలికి ఎవరు బాలే, ఏం అడగలే, వచ్చిందే చాలని వాళ్ళ సంతోషం. అందరూ పడుకున్నారు, 11 అయింది 12 అయింది, అందరూ నిద్రపోయారు. ఇతనికి నిద్ర రావట్లే ఇంట్లో, ఈ అబ్బాయికి అటు ఇటు పొర్లుతున్నాడు, లేచి నడుస్తున్నాడు, బయటకు వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు, టాయిలెట్కి పోతున్నాడు, వస్తున్నాడు, ఏం కాలే, నిద్ర రావట్లే. ఏంటంటే అతని మైండ్లో అంతా ఏం పడిపోయిందంటే, 4 బల్బులు వెలుగుతున్నాయి, అది ఎందుకు వెలగలే,
ఇదే నైట్ అంతా కూడా ఇదే మాట మైండ్లో ఫిక్స్ అయిపోయింది. నాలుగు వెలుగుతున్నాయి, ఒక బల్బు వెలగలే. ఆలోచన ఒకటే అతన్ని చాలా డిస్టర్బ్ చేసేస్తా, చాలా బాధ పెడుతుంది అమ్మ ఆ విషయం అతన్ని. అప్పుడు అతనిలో ఒక ఆలోచన, దేవుడు పుట్టించిన ఆలోచన ఏంటంటే, తనకి వచ్చిన వినబడినటువంటి మెల్లని స్వరం, బాబు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారా? 5 మంది. ఎంతమంది రక్షణ పొందారు? 4 రక్షణ పొందారు. ఎంతమంది మరి ప్రభువు నమ్ముకోలే? నేను ఒక్కనే కదా అన్నాడు. అట్లయితే ఆ వెలుగుచున్న 4 బల్బులు మీ అమ్మ నాన్న మీ ఇద్దరు అక్కగారు, ఆ వెలగకుండా ఉండే ఆ గుడ్డి బల్బు నువ్వే నాయనా. భయం అయిపోయింది. నేను గుడ్డి దీపమా? నేనా బల్బు? నేనా బల్బు? నేను వెలగని వాడనా? నాలో వెలుగు లేదా? నాదంతా చీకటేనా? అయ్యో అని చెప్పి చాలా పశ్చాత్తాపడి, భయపడి, మరణ భయం వచ్చి దిగులు పడి తట్టుకోలేక ఇంకా మోకరించి ప్రార్థన చేసి, యేసయ్యా నా కొరకు మా తల్లిదండ్రి మా అక్కగారు ఎంత ప్రార్థన చేశారు, యేసయ్యా ఎంత ప్రయాసపడ్డారు, ఎన్నిసార్లు పిలిచినారు, నేనెంత తృణీకరించినా, నేనెంత పాపిని, వాళ్ళు వెలుగుతున్నారు నేను వెలగట్లేదు, నేనే నా గుడ్డి దీపం, నన్ను కూడా వెలిగించు, నేను కూడా వెలగాలి, ఈరోజు ఇది నా తీర్మానం, ఆ వెలుగులోకి నన్ను నడిపించు, నా పాపాలు క్షమించు ప్రభువా అని చెప్పి మధ్యరాత్రిలో ఆ యవనస్తుడు రక్షించబడ్డాడు. సంతోషం పట్టలేక అమ్మను అక్కను ఆ నాన్నను లేపాడు. మధ్యరాత్రిలో లేచి ఎంత ఆనందమో సంతోషమో, రక్షించబడ్డాడు. ఎంతోమంది వెలుగుతున్నారు, ఎంతోమంది రక్షింపబడ్డారు, ఎంతోమంది వ్యాధులు బాగైనాయి, ఎంతోమంది సంఘములో చేరారు, ఎంతోమంది బాప్తిజాలు తీసుకున్నారు, ఎంతోమంది పాటలు పాడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, సేవ చేస్తున్నారు, సువార్త చెప్తున్నారు, దేవుని మందిరమును విడిచిపోకుండా హత్తుకొని ఉన్నారు, ఎంతమంది ఆత్మీయంగా వెలుగుతున్నారు. నీ సంగతి ఏంటి? ఓ గుడ్డి దీపమా, నువ్వు వెలగాల, ఇది దేవుని యొక్క కోరిక. అందుకనే దేవుడు నిన్ను వెలిగించాలని ఆశపడే ఇక్కడికి తీసుకొచ్చాడు. మనందరిమీ వెలగాల, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులోనికి రావా. వెలుగంటే అది ఎంత అద్భుతమైన విషయం. అది వెలుగనే దానికి నేను ఒక దానికి ఏమంటే నిర్వచనం చెప్తా. వెలుగు అంటే ఏమిటి మీరు ఎవరినన్నా అడగండి. ఒకవేళ మీ యొక్క ప్రొఫెసర్స్, మీ లెక్చరర్స్ వెలుగును గురించి ఏమైనా చెప్పచ్చు, మరి నేనేం చెప్తానంటే బైబిల్లో గురించి చెప్తా. నేను బైబిల్లో ఉండే ఆన్సర్ చూడండి, వాట్ ఈజ్ లైట్, వెలుగంటే ఏమిటి. ఇదే ఎఫ్సి పత్రిక 5:13. ఎఫ్సి పత్రిక 5:13. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడును, ప్రత్యక్షపరచునది ఏదో అది వెలుగే కదా. ప్రత్యక్షపరచునది వెలుగు. విచ్ ఎవర్ కెన్ మేనిఫెస్ట్ దట్ ఈజ్ లైట్. అసలు లైట్ అంటే ఏంటంటే చూపించేది. వెలుగులో మనం అన్నీ చూస్తాం, చీకటిలో ఏమీ మనం చూడలేం. చీకటి అనేది కన్ఫ్యూజన్, చీకటి అనేది కలవరం, చీకటి అనేది పాపం, చీకటిలో ఒక సన్న చీమ కూడా మనకు కనపడదు. కానీ వెలుగుంటే ఆ సన్న చీమ కూడా మనకు కనపడుతుంది. అది వెలుగంటే ఆ వెలుగులో కలవరం లేదు, ఆ వెలుగులో ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉండదు. వెలుగు మనిషిని వెలిగిస్తుంది, చీకటిలో ఏమీ కనపడదు. వెలుగు అనేది ఇంగ్లీషులో ఇలా చెప్తారు, ద ఇన్విజిబుల్ ఎనర్జీ విచ్ మేక్స్ థింగ్స్ విజిబుల్. అంటే కనిపించని ఒక శక్తి వస్తువులన్నింటినీ కనిపించేటట్లు చేసేది, దట్ ఈస్ ద లైట్. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగు. వెలుగులో మనకు చాలా చీకట్లో ఎంతో కన్ఫ్యూజన్. ఉదాహరణకి కరెంటు పోయిందనుకో, రాత్రుల్లో అందరం అన్నం తింటున్నారు, ఒక ఫ్యామిలీ అంతా కూర్చొని అన్నం తింటుంది, కరెంటు పోయింది, అంతా 5-6 మంది కూర్చొని తింటున్నారు, పిల్లలు పెద్దలు అంతా. కరెంటు పోగానే అత్తగారు అన్నారు, కోడలు పిల్ల ఎక్కడుంది అగ్గిపెట్ట తీసుకురా అంది. ఈ కోడలు లేచి ఇంకా ఎట్లా నడవాలా, ఏం కారు చీకటి ఇంట్లో అందరు, ఏడ కాలు పెట్టినా ఎవరో ఒకరి ప్లేట్లో కాలు పడుతుంది. అందుకని కాలు ఎత్తిపెట్టుకొని ఆమె అగ్గిపెట్టదాడని అత్త నెత్తి మీదనే కాలు పెట్టిందంట. అంటే చీకటి ఎంత కలవరం తెచ్చు. ఓయమ్మో పెట్టిందిరా, ఇన్నాళ్ళ నుంచి అనుకున్నదోరా నా నెత్తిన కాలు పెట్టాలని. ఎంత ఘోరం జరిగిందంటే ఫ్యామిలీనే డివైడ్ అయిపోయా, కొడుకు కోడలు సపరేట్ అయిపోయినారు.
చీకటి అనేది ఎంత కలవరం తెస్తుంది. నీ లైఫ్ అంతే, నా లైఫ్లో అంతే. చీకటి అనేది ఏం దిక్కు తెలియదు మనకు. చీకటిలో శత్రువు చీకటిలో కొన్ని చూపిస్తాడు. ఇప్పుడు అన్ని చీకటిలో చూపిస్తాడు. చాలా నాట్యాలు, షికార్లు, డ్యాన్సులు, సినిమాలు ఇవన్నీ కూడా చీకటిలోనే చూపించేది. ఆ వెలుగే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎంత స్పీడ్ ఉంటుందంటే ఆ వెలుగుకి, నువ్వు రక్షింపబడు తెలుస్తుంది నీకు సంగతి. నువ్వు అగ్నిలాగా మండుతుంటావంటే వెలుక్కున్నంత స్పీడ్ ఉంటుంది నీకు. వెలుగు స్పీడు ఒక్క సెకండ్కి 186,000 కిలోమీటర్లు ఒక్క సెకండ్కి దాని స్పీడ్. రక్షణ పొందిన వాని స్పీడ్ ఇలాగుంటుంది, వెలుగు అలాగుంటుంది. సోమరిగా ఉండడు, బుద్ధిహీనుడుగా ఉండడు, అజ్ఞానిగా ఉండడు. ఈ లోకానికి ఒక వింతగా కనపడతాడు, వెలుగుతుండే దీపమై ఉంటాడు. ఆ వెలుగులేకి ప్రభు నిన్ను తీసుకురావడానికి, నన్ను తీసుకురావడానికి ఆ రోజు ఆ యవనస్తుని దేవుడు అలా రక్షించాడు. వాక్యం ద్వారా రక్షణ పొందలే, ప్రసంగాల ద్వారా రక్షణ పొందలే, పాటల ద్వారా రక్షణ పొందలే. ఒక మానవుణ్ణి ప్రభు రక్షించాలనుకుంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. అతడు డిసైడ్ చేసుకొని వచ్చాడు, నేను వాక్యం విన్ను, నేను పాటలు పాడను, నేను ఎవరికి ప్రజలాడు చెప్పను, నేను ఎవరి ముఖం చూడను, నేను ఏమి చేయను, వచ్చి కూర్చుంటా అంతే. దేవుడు అన్నాడు, సరే రా కూర్చో, నీకు నేను ఎట్లా పట్టాలనో నాకు తెలుసు. పట్టేసినాడు ప్రభు. ఆ ప్రేమగల దేవుడు. కాబట్టి ప్రియుడ, జీవితంలో ప్రభు ఎంతమందిని ఈ రీతిగా తన వశము చేసుకోవడానికి ఆయన ప్రయాసపడి ప్రేమ చేత పిలుస్తున్నాడు. అందుకే ఆయన ఈరోజు నిన్ను నన్ను తీసుకొచ్చాడు. మన మానవ హృదయం స్థలము ఆయన నివాస స్థలముగా చేసుకోవాలని కోరాడు. మనం స్థలం ఇయ్యట్లే ఆయనకో, మానవుడు స్థలమీయుడు. చూడండి రోమాపత్రిక అదే 2వ అధ్యాయము రోమాపత్రిక 2:28 Romans 2:28 ఇలాగా వ్రాయబడింది. Romans 2:28 మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటీయనొల్లకపోయిరి. అంటే వారి మనస్సులో దేవునికి స్థలమీలేవారు, మనస్సులో చోటీయనొల్లకపోయిరి. నో ప్లేస్ ఇన్ దేర్ మైండ్స్. దేవునికి స్థలమీయటంలే, కానీ దేవుడు కోరుతున్నాడు స్థలాన్ని. ఆయన పుట్టినప్పుడు బెత్లహేములో పశువుల తొట్టిలో పరుండి ఆయన జన్మనెత్తాడు. ఆయన గురించి వ్రాయబడినప్పుడు లూకా సువార్త 2వ అధ్యాయంలో సత్రములో వారికి స్థలము లేనందున ఆ భూమి ఆకాశముల సృష్టికర్త ఇంత గొప్ప దేవుడు ఈ లోకములకు రావడానికి ఆయన ఇచ్చయించి, ఆయన ఈ లోకానికి వస్తే ఆయా చిన్న శిశువు పడుకోవడానికి ఈ లోకంలో స్థలము లేదు. అన్నిటికీ స్థలం ఉంది. వ్యభిచారులకు స్థలం ఉందాడ, దొంగలకు స్థలం ఉంది, కునికోరులకు స్థలం ఉంది, అల్లరి వాళ్ళకు స్థలం ఉంది, త్రాగుడు బోతులకు స్థలం ఉంది, ఆ సత్రములో అందరికీ స్థలం ఉంది. కానీ యేసయ్యకు స్థలము లేదు. హృదయంలో స్థలం ఇవ్వకపోతే మరి హృదయం ఎలాగైపోతుంది చూడండి. రోమాపత్రిక అదే 2వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం చదివినటువంటి వాక్యమే, వారు తమ మనస్సులో దేవునికి చోటి అనొల్లకపోయిరి. దేవునికి స్థలమీయకపోతే ఇంకా నీ హృదయం లేక నీ మనస్సు లేక ఏమొస్తుంది చూసుకో. ఇక్కడ లిస్ట్ ఉంది, ఎంచుకో. 29 Romans 1:29 దేవునికి చోటు ఇవ్వకపోతే ఇంకా నీ మనస్సులోకి ఏమొస్తుంది? దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని, భ్రష్ట మనస్సు వచ్చేస్తుంది. ఏమిటి, ఏమి ఏమేమి వస్తాయి హృదయంలోనికి మనస్సులోనికి? అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష చేతను, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండగాండ్రున అపవాదకులు, దేవద్వేషకులు, హంసకులు, అహంకారులు, బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రికి అవిధేయులను, అవివేకులను, మాట తప్పున వారు, అనురాగరహితులను, నిర్దయులైరి. 21 ఉన్నాయి ఇక్కడ. ఇంకా మార్క్ సువార్త 7:21 సుమారు ఒక 13 ఉన్నాయి. ఇంకా తీతు పత్రికలో సుమారు లిస్టులు ఉన్నాయి. ఎన్ని లిస్టులు ఉన్నాయంటే ఈ బుద్ధులన్నీ ఆ మైండ్లోకి వచ్చేస్తాయి. ఈ గుణలక్షణాలన్నీ ఆ హృదయంలోనికి వచ్చేస్తాయి. దేవునికి స్థలమిస్తే దేవుడు ఆక్రమించుకుంటాడు నా హృదయాన్ని,
నా మనస్సును, నా హృదయం ఆయన నింపుతాడు. నా హృదయంలో ఆయన చోటు చేసుకుంటాడు. ఆ హృదయం ఆయన వెలిగిస్తాడు. వెలిగించబడిన హృదయం, బైబిల్లో మనం చూస్తాం, శుద్ధ హృదయం, వెలిగించబడిన హృదయం మనం చూస్తాం. ఇలాంటి హృదయాలు ఎన్నో, కానీ ఒక్క యిర్మీయా గ్రంథంలోనే 70 సార్లు ఉంది హృదయం అనే మాట. కఠిన హృదయం, చెడ్డ హృదయం, పాప హృదయం, ఘోర హృదయం, దుష్ట హృదయము, చెడిన హృదయము, హృదయం అనే ఒక్క మాట యిర్మీయా ఒక్క గ్రంథంలోనే 70 సార్లు ఉంది. అలాంటి హృదయాన్ని ఆయన సొంతం చేసుకొని నువ్వు స్థలం ఇచ్చినట్లయితే ఆయన నీ హృదయములోకి వస్తాడు, నిన్ను ఆలయముగా చేసుకుంటాడు. ఎంత గొప్ప విషయం! ఆ ఆలయములో నుంచి ఆయన ప్రకాశిస్తాడు, ఆ హృదయాన్ని ఆయన వెలిగిస్తాడు, ఆ జీవితాన్ని వాడుకుంటారు. చాలామంది ఇక్కడున్న వారు మారు మనసు పొందారు, ఎంతోమందిని దేవుడు వాడుకుంటున్నారు. పనికి మాలిన వారు, ఎందుకు ఉపయోగం లేనివారు, వారికి ఏమీ తెలియదు అసలు. వానికి ప్రభువా అనేది కూడా రాదు, ప్రభువా అనే మాట కూడా అనలేరు. కానీ దేవుడు వారిని కోరుకున్నాడు. వారు ప్రభు ఆజ్ఞను అంగీకరించినారు, ప్రభు సంకల్పాన్ని వారు తెలుసుకున్నారు. వారు లోబడ్డారు, పాపినని పశ్చాత్తాపడ్డారు, వారు గుండెలు బాదుకొని వారు పాపాలు ఒప్పుకున్నారు, రక్షించబడ్డారు, మారు మనసు పొందారు. దేవుడు వారిని వెలిగించాడు. ఇలాంటి వారు ఎలాగ తయారయ్యారు? ఎంతమంది లేరు ఇక్కడ ప్రియుడా? ఆ గుడ్డి దీపము, ఆ గుడ్డి బల్బు, ఆ వెలగని బల్బు ఆ వ్యక్తిని సంధించి దేవుడు అతను అలాగా సంపాదించుకున్నాడు. నీ జీవితంలో దేవుని యొక్క ఏర్పాటు ఇలాగా ఉంది. నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఆయన తన ఆలయముగా చేసుకోవాలని, తన నివాస స్థలముగా చేసుకోవాలని. ఎంత గొప్ప భాగ్యం ఇది! నీచాతి నీచమైన చెడిపోయిన మానవుడు, ఎంత చెడ్డ హృదయం! జీవితం మార్చటానికి మనుషుల వల్ల కావటంలే. ఎంత ఘోర హృదయాలు ఈ లోకంలో! మనుషులు ఎంత కఠినులైపోయారు! రోజు రోజుకి ప్రపంచము ఘోర ఘోరంగా తయారవుతుంది. ఎలాగా తయారవుతుందంటే, ఎక్కడి పోయి ఎక్కడ అంతమవుతుందో అర్థం కావటంలే. ఏం కాబోతుంది ఈ ప్రపంచానికి! గొప్ప మేధావులంతా తల గోక్కుంటున్నారు, ఇక అనదర్ 10 ఇయర్స్కి 5 ఇయర్స్కి ఏమైపోద్ది ఈ ప్రపంచం! ఎంత ప్రగల్భాలు పలుకుతున్నారు ఒక దేశం ఇంకొక దేశం మీద, ఎంత ఊవిళ్ళుతున్నారు, నువ్వా నేనా అంటున్నారు. ప్రపంచమంతా 5 నిమిషాల్లో బూడిదైపోద్ది, ఆ బటన్ నా టేబుల్ మీద ఉందంటున్నాడు చైనా ప్రెసిడెంట్. నా టేబుల్ మీద కూడా బటన్ ఉందంటున్నాడు ఇంకొక దేశం ఆయన. పిట్టల్లాగా బూడిదైపోయి మచ్చైపోయేటువంటి సాధనాలు తయారు చేసి పెట్టున్నాడు. ఇంకా మనిషి కనిపెట్టాల్సి ఉంది ఏమి లేదనుకుంటా నేను, మొత్తం కనిపెట్టేశాడు. నువ్వు ఎక్కడికో బానవసరంలే, నీ దగ్గరుండే సెల్ ఫోన్లో ప్రపంచం ఖండ ఖండాంతరాలు నీ చేతిలోనే ఉన్నాయి. నువ్వు ఏమి చూడాలన్నా చూడొచ్చు, నువ్వు ఏం చేయాలన్నా చేయొచ్చు. దాపరికాలు ఏమి లేవు, మర్మాలంటూ ఏమి లేవు, రహస్యాలంటూ ఏమి లేవు. 10 సంవత్సరాల 12 సంవత్సరాల పిల్లలకు నేర్పించాల్సి ఉందంటూ ఏమి లేదు. వాళ్ళు అన్నీ నేర్చుకున్నారు, వాళ్ళకేం తెలియదని అనుకోబాకు. వాళ్ళు నీకు నాకు నేర్పించే స్థాయికి వచ్చారు. ప్రపంచం ఆ స్థాయిలోకి వచ్చింది. గూగుల్లో దొరికిపోతున్నారంతా, నెట్లో దొరికిపోతున్నారంతా, ఫేస్బుక్లో ఆడుకుంటున్నారంతా. రాత్రం పగళ్ళు ప్రపంచ జనాభాలో 65% ఈ నెట్ వలయములో తగులుకొని ఈ ప్రపంచము ఈ యొక్క గూగుల్లో చిక్కుకొని ఈ మహాసముద్రములో పోతానే ఉంది. ఈ అగ్ని సముద్రం, ఈ పాపలోకము, పాప సముద్రము, ఈ నెట్ వలయము, ఈ సెల్ ఫోన్, ఈ మొబైళ్ళు మనిషిని ఎంతవరకు తీసిపోతుంది? ఎవరు చూడలేదనుకుంటున్నారు అనుకున్నావేమో, లైట్లన్నీ ఆఫ్ చేసుకొని డోర్లు కిటికీలు మూసుకొని నువ్వు ఒత్తుకుంటా ఉంటే చూస్తూ ఉన్నారు, నీకు తెలియదు వాళ్ళు నిన్ను చూసేది. ఆ టెక్నాలజీ వచ్చింది. బియ్యపు గింజంత ఆకారంలో వెరీ చిప్ అని తెచ్చి దాన్ని మన మునిచేతి కింద చర్మం కింద అమర్చుకుంటే ఏ వ్యక్తి ఎక్కడెక్కడున్నాడని చూపిస్తుంది. అలాంటి వెరీ చిప్పులు కోట్ల కొలది రెడీ అయినాయి, ఇంకా మార్కెట్లకు రాలే. సిద్ధంగా ఉన్నాయి ఇలాంటివన్నీ. ఏటీఎం దగ్గరికి పోయి మనం కార్డు పెట్టి నంబర్ కొట్టి అడిగిందంతా చెప్పనవసరం లే.
నా ఏటీఎం మిషన్ దగ్గర నిలబడి ఐఆమ్ భాస్కర్ ఐ నీడ్ 10,000 అంటే వచ్చేస్తుంది అంతే. వాయిస్ రికగ్నిషన్, నా కళ్ళు చూసి నా స్వరము చూసి ఆ మిషన్ పనిచేస్తుంది. వాట్ ఎ ట్రెమండస్ టెక్నాలజీ. ప్రపంచం ఈ స్థాయిలోకి పరిగెత్తుంది, పాపం అధిగమించిపోయింది, సిగ్గు శరమేమి లేదు ఇప్పుడు, భయభక్తులేమి లేవు ఇప్పుడు, పెద్ద చిన్న దైవం అనేటివి లేవు ఇప్పుడు. చాలా దుర్మార్గంగా ప్రపంచం పరుగులెత్తుతుంది. నా డబ్బు నా ఇష్టం. మొన్న 31వ తారీఖు డిసెంబర్ 31 కొత్త సంవత్సరానికి రాత్రి వాచ్ నైట్ సర్వీస్ మనం చేసుకున్నాం. కొంతమంది ఆ వాచ్ నైట్ వాళ్ళ వాచ్ నైట్ సర్వీస్ చేసుకున్నారు. క్లబ్బుల దగ్గర డ్యాన్సులాడి 100,000 మంది ఇష్టానుసారంగా అమ్మాయిలు, ఎక్కువ స్మోకింగ్ చేసేది అమ్మాయిలు, ఎక్కువ మందు కొట్టేది అమ్మాయిలే, అలాంటి స్థాయికి దిగజారింది. లెక్కలు చూసి చెప్తున్నా నేను. ఎందుకు తయారైంది ఇట్లాగా? వాళ్లను రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా త్రాగి తిరుగుతుంటే పోలీసులు వచ్చి పట్టుకొని అరెస్ట్ చేస్తే వాళ్ళు అడుగుతున్నారు, మై మనీ మై హ్యాపీనెస్, వాట్ ఈజ్ ఇట్ ఫర్ యూ? నా డబ్బు నా సంతోషం, నువ్వెవరయ్యా అడగడానికి, ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నావు అని చెప్పి ఎదురు తిరుగుతున్నారు. ఎవరు ఏం చెప్పలేకపోతున్నారు. ప్రపంచం ఏ స్థాయికి వెళుతుందంటే యవ్వన ప్రేమకు అంతు లేకుండా హద్దులు మీరు దాటుకొని వెళ్ళిపోతున్నారు. నీ హృదయంలో చోటుందా? పాప బిడ్డ భద్రమనాయన యేసుప్రభు నీతో ఉంటాడు, జీసస్ విల్ బీ విత్ యూ అంటే డిక్కీలో కూర్చోను మమ్మీ, డిక్కీలో కూర్చోమని యేసయ్యని. ప్రియుడా, నీ హృదయము దేవునికి అప్పగించు, పశ్చాత్తాపడు, పాపం ఒప్పుకో. ఎలాంటి వారినైనా ప్రభు ప్రేమిస్తున్నాడు. నీ హృదయమును ఆయనకు ఆలయముగా చేసుకోవాలని కోరుతున్నాడు. ఆయన నివాస స్థలం ఎంత అద్భుతమైంది! ఆయన నిన్ను ఆలయముగా చేసుకున్నాడంటే ఏం ఆశ్చర్యం, ఎంత ఆనందం! 43 సంవత్సరాల క్రితం బెంగళూరు పట్టణంలో నేను యేసుప్రభువు నమ్ముకున్నా. నా వయసు అప్పుడు 26. ఈరోజు నా వయసు రేపు జూలైకి 70 పడుతుంది. ఈ 43 సంవత్సరాలు ఆయన ఆ రోజు అట్లా రగిలించాడు అగ్ని అంతే. ఆ అగ్ని మండుతూనే ఉంది, ఆ వెలుగు వెలుగుతూనే ఉంది, ఆ సంతోషం పట్టలేకనే ఉన్నా. నీ హృదయాన్ని దేవునికి, ఆ సంతోషాన్ని ఎవరు ఆపలేరు. ఇంకా అది నది వలె ప్రవహించు సమాధానం. నది ఎంత దూరం ప్రవహించినా సరే పక్షులకు, ప్రాణులకు, జంతువులకు, మనుషులకు, అక్కడుండే చుట్టుప్రక్కల ఉండే పొలాలు సస్యశ్యామలమై ఉంటుంది ఆ నది ఉన్న చోట. నది వలె నిన్ను నేను చేస్తా, ప్రవహించు నది వలె నీ జీవితాన్ని నేను చేస్తాను ప్రభు కోరుతున్నాడు. ఎండిన వాగులు, ఎండిన వంకలు, ఎండిన బావులు ఎన్ని లేవు ఈ ప్రపంచంలో. నీ హృదయమును దేవునికి అప్పగించు. యేసు ప్రభు సిలువను మోశాడు, పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఈ సంగతి నేను ఆనాడు అంగీకరించిన, నా హృదయం యేసు ప్రభుకి ఇచ్చిన. యేసయ్యా పాపిని ప్రభువా, నా హృదయం ఎంత చెడిపోయింది, నేను ఎంత అపత్తికుని, ఎంత దుర్మార్గుని, ఎన్ని బూతులు, ఎన్ని అబద్ధాలు, నోరు తెరిచే అబద్ధాలు బూతులు తప్ప ఏమి ఉండవు. అంత చెడిపోయినటువంటి జీవితం. నా ఫ్రెండ్ ఒకడు నన్ను ఇలాంటి మీటింగ్ ఒకటికి తీసుకెళ్ళాడు, హానోకని, బెంగళూరు పట్టణంలో 1977 మే నెల 22వ తారీఖున. మేమిద్దరం పోయి అక్కడ కూర్చున్నాం. దైవజనుడు జీజాను గారని రేడియో స్పీకరు యేసయ్య సిలువను గురించి చెప్తున్నాడు, యేసుప్రభు ప్రేమను గురించి వర్ణిస్తున్నాడు. ఆ ప్రేమ మనిషిని ఎట్లా మారుస్తుంది, పాపం ఎట్లా క్షమించబడుతుంది, యేసు రక్తానికి ఎంత విలువ ఉంది, మనిషి ఎట్లా మారుతాడు, దుర్గుణాలు ఎట్లా పోతాయి, పాపం ఎట్లా క్షమించబడి చెప్తున్నాడు. ప్రభువా నేనా, నేనెట్లా నా పాపాలు ఎట్లా క్షమించబడతాయి. కన్ను ఆర్పకుండా సినిమాలు చూస్తా అన్నా, కన్ను ఆర్పేదిలే, ఎందుకంటే ఏ డైలాగు పోద్దాం, ఏ సీను పోద్దానని. డైలాగులన్నీ బైహాటే, పాటలన్నీ బైహాటే, సీన్లన్నీ మ్యూజిక్తో చూడా అనేవాడిని నోటితో నేను. ఎట్లా పోయిందో దేవుడు మార్చేసినాడు. 300 కిలోమీటర్లు పోయి పాపం చేసి వస్తున్నా, గొప్ప కార్యం చేశాడు దేవుడు. నా హృదయం తెరవబడింది, నా మనోనేత్రములు వెలిగించబడ్డాయి. ఆనాడు దేవుడి అగ్ని రగిలించాడు, ఈ నది వలె ప్రవాహించు సమాధానం నా హృదయంలో కుమ్మరించాడు. ఈరోజు ఆయన నన్ను నివాస స్థలముగా చేసుకున్నాడు, ఆయన నాలో నివసిస్తున్నాడు. నేను ఫీల్ అవుతున్నా,
నా దేవుణ్ణి నేను ఫీల్ అవుతున్నా. డూ యూ ఫీల్ యువర్ గాడ్ అండ్ యువర్ క్రియేటర్? నీ సృష్టికర్త నీ దేవుణ్ణి నీకు టచ్ ఉందా? నా దేవుడికి నాకు అంత వినాభావ సంబంధం ఉంది. ప్రతిరోజు దేవుడు నాతో మాట్లాడతాడు దేవుని వాక్యము ద్వారా. ప్రతిరోజు ఆయన వాక్యము దగ్గర నేను కూర్చున్నప్పుడు దేవుడు ఏదో ఒక మాటతో నన్ను దర్శిస్తున్నాడు. ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత హెచ్చరిక. సరిచేసుకోవాలన్నా సరిచేస్తాడు, సంతోషం ఇవ్వాలనుకున్న సంతోషం ఇస్తాడు, ప్రార్థనలకు జవాబిస్తాడు. కొన్ని గంటలు ప్రార్థన చేసే అలవాటు చేశాడు, కొన్ని గంటలు ఆరాధన చేసే అలవాటు చేశాడు. భూమి ఆకాశముల సృష్టికర్త అయిన యెహోవాకు 1000 స్తోత్రముల స్తుతుల సింహాసనం అని ఒక పుస్తకం ఉంది, ఆడ బుక్ రూమ్లో పెట్టి ఉన్నాను, తీసుకుపోండి. నీ కూర్చుంటే టైం చాలదు ఆరాధించడానికి, ప్రార్థన చేయడానికి. అలాంటి అంశాలు ఉన్నాయి. ఆత్మీయంగా సిద్ధపరిచినాడు, హృదయాన్ని ప్రభుకు సమర్పించు. యేసు రక్తము పాపమును కడుగుద్ది. శిలువ అనేది మనిషిని మనిషిగా చేస్తుంది. అది ఒక్కటే నీకు, నాకు కానీ నీకు కానీ ప్రపంచంలో ఎంతమందికైనా సరే మనిషిని మార్చటానికి శిలువ ఒక్కటే. ఎంత పనిష్మెంట్లు, ఏ జైలు శిక్షలు, ఏ కోర్టులు, ఏ లాయర్లు, ఏ పోలీసులు మనుషులను మార్చలేకుండారు. ఒక అతన్ని జైల్లో వేస్తే, జైల్లో అతను చాలా కాలం ఉన్న తర్వాత ప్రవర్తన బాగుందిలే అని చెప్పి అతనిని విడుదల చేశారు. విడుదల చేసి పోయేటప్పుడు, సారీ బయటకు వచ్చేటప్పుడు ఆ ఆఫీసర్ అక్కడున్న జైలు అధికారి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి, బాబు నీ ప్రవర్తన బాగుంది, ఇప్పుడు ఇక పోయి చెడ్డ పనులు చేయబాకు, దొంగతనాలు చేయబాకు, అల్లరి పనులు చేయబాకు, భార్యాబిడ్డలతో సంతోషంగా ఉండు, నీ ప్రవర్తన మారినట్లు మాకు అనిపిస్తుంది, నిన్ను వదిలిపెడుతున్నామని చెప్పి ఇక వెళ్ళి బాగా బ్రతుకని షేక్ హ్యాండ్ ఇస్తే, షేక్ హ్యాండ్ ఇచ్చి తీసుకునే లోపల ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ వాచ్ అతని చేతిలో ఉందంట. మారినాడా? ఇన్ని సంవత్సరాలు జైలు శిక్ష, మారటంలే. బ్రతుకంతా చెడిపోయింది, పాత బుద్ధులు పోవటంలే. సిలువ, యేసుక్రీస్తు సిలువ మనిషిని మనిషిగా చేస్తుంది. మన మైనస్ పాయింట్లన్నీ అక్కడ ప్లస్ అయిపోతున్నాయి. ఒక అంశం చెప్తా నేను, భూగిస్తా. దివి తాలూకాలో 1971 ప్రకాశం జిల్లా దివి తాలూకాలో ఉప్పెన వచ్చే సముద్రము గ్రామాలు గ్రామాలను ఊడ్చుకొని పోయింది. మీరే చాలామంది అప్పుడు పుట్టలే. అప్పుడు నేను నాకు 11th స్టాండర్డ్ చదివి నేను బెంగళూరు పోయినా, అక్కడ నేను విన్న సంగతి ఇది. గ్రామాలు 1000 మందిని ఊడ్చుకొని పోయింది సముద్రం ఉప్పెన వచ్చి. అప్పుడు ఆ వరదల్లో ఒక వ్యక్తి కొట్టుకొని పోతున్నాడు. కొట్టుకొని పోతూ ఆ చెట్టు ఈ చెట్టు ఆ రాయి ఈ బండ పట్టుకుంటున్నాడు. అన్నీ ఊడుతున్నాయి, ఏం పట్టుకున్నా కూడా అతనికి బలం ఇవ్వట్లే. కొట్టుకొని పోతూనే ఉన్నాడు. చాలా దూరం కొట్టుకొని పోయి శరీరం అంతా గాయాలు అయిపోయినాయి. రాళ్లకు చెట్లకు గుద్దుకొని శరీరం అంతా గాయాలు అయిపోయినాయి. తల పగులుతుంది. చివరికి ఒక వస్తువు దొరికింది ఆ నీళ్ళల్లో, దాన్ని గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకుంటే అది ఊడిరాలే. అది నాకు ఇంత మంచిది ఏదో గట్టి వస్తువు దొరికిందని దాన్ని పట్టుకొని అలాగే ఉన్నా. తెల్లవారేసరికి కొద్ది కొద్దిగా నీళ్లు తగ్గిపోయినాయి, వరద తగ్గింది. రాత్రినంతా దాన్ని పట్టుకొనే ఉన్నాడు. ఉదయం లేచి చూస్తే నీళ్ళన్నీ తగ్గిపోయిన తర్వాత అది ఒక రాతి శిలువ. ఎవరో సమాధి మీద ఆ రాతి శిలువను నాటారు. ఆ శిలువ అతనిని కాపాడింది. దానిని చూసి ఇది క్రిస్టియన్ సింబల్. మన సింబల్ ఏమిటి? క్రైస్తవుల సింబల్ ఏమి? ఇట్ ఇస్ ద క్రాస్. క్రిస్టియన్ సింబల్, క్రైస్తవుల గుర్తిది శిలువ. నన్ను కాపాడావు, నా ప్రాణము నిలిచింది. ఎన్నో పట్టుకున్నా ఊడొచ్చినాయి, నిన్ను పట్టుకున్నా నువ్వు ఊడిరాలే. ఓ శిలువ నా ప్రాణము కాపాడావు. ఏడ్చి నేను ఎంత పాపిని, ఎన్నిసార్లు యేసుప్రభుని గురించి విన్నా, ఎంతమందిని తృణీకరించినా, ఎంతమందిని హేళన చేసినా, ఎంతమంది క్రైస్తవులను నేను తరుముకున్నా, మా ఊరిలోకి రానియకుండా చేసిన ఈ శిలువ అంటే నాకు అంత అసహ్యంగా ఉండే. అయితే నన్ను కాపాడిన శిలువ, నన్ను రక్షించిన శిలువ,
నా ప్రాణము, నా ప్రాణం పోయేది కదా, నా ప్రాణాన్ని కాపాడిన శిలువ. ఏడ్చి ఏడ్చి తల శిలువకు కొట్టుకొని పశ్చాత్తాపడే యేసుప్రభుని అంగీకరించినాడు. నీ శిలువే నాకు శరణు యేసుప్రభు, నీ శిలువే నాకు శరణు యేసుప్రభు, తురిత దూరుడా నీ దరి చేరగా, తురిత దూరుడా నీ దరి చేరగా, నాదు పాప శాపము తీర్చి, నాదు పాప శాపము తీర్చి, దరి చేర్చి తునతో, దరి చేర్చి కృపతో, నిశిలువే నాకు శరణు యేసు ప్రభు, నిశిలువే నాకు శరణు యేసు ప్రభు. ఈ యూత్ మీటింగ్ ముగిస్తున్నాము. ఇంత గొప్ప మంచి సమయము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దేవుని నివాసస్థలం అనే అంశం అద్భుతమైంది. నీ హృదయాన్ని ఆయన ఆయన నివాసస్థలంగా చేసుకోవాలని ఆ దేవుని ప్రేమ ఈ రీతిగా వెల్లడిపరుస్తున్నాడు. శిలువ దగ్గరికి రా, జీవితం మారుతుంది బిడ్డ, పోస్ట్ పోన్ చేయబాకు, ఇది మంచి సమయం. దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేస్తుంది, మమ్ముల బలవంతం చేస్తుంది. ప్రభును హృదయంలో చేర్చుకో. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, కళ్ళు మూసుకోండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మౌనంగా ఈ మంచి సమయం ప్రభు మనకిచ్చాడు. ఈ కాన్వొకేషన్ క్యాంప్లో ప్రభుని తీసుకొచ్చాడు సోదరుడ సోదరి. నీ బల్బు వెలిగించబడిందా? గుడ్డి బల్బుగా ఉన్నావా? జీవితం ధన్యమైందా? కుటుంబంలో అందరూ రక్షించబడ్డారు, నీకు మాత్రం రక్షణ లేదు. నీ స్నేహితులు, నీ బంధువులు వెలుగు మార్గంలో ఉన్నారు. ఎంతకాలము చీకటిలో తడుముకుంటూ ఉంటావు? నిన్ను దేవుడు తనకు నివాస స్థలముగా చేసుకోవాలని కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నంలో ప్రభువా, నా హృదయం నీకు నివాస స్థానంగా లేదే. పాపానికి, శాపానికి, దుష్టత్వానికి, దౌష్ట్యానికి, ప్రభువా దుర్నీతికి నా హృదయం ఆలవాలమైంది. దేవా, నా హృదయమును నీకు బదిలిపరిచి మహోన్నతుడైన దేవుడవు నీవు, నా హృదయంలో వసించాలని కోరుతున్న ఈ మహాగంభీరమైన ఈ తలంపు నా ఊహకు మించింది నాథ. పాపస్థితిని బట్టి నన్ను నీవు అంగీకరించలేకపోతున్నావు. పాపినైన నా కొరకు సెలవులో క్రయం చెల్లించిన ప్రాణనాథ, ఈ మధ్యాహ్నం నా జీవితాన్ని వెలిగించుము, చీకటి నా హృదయాన్ని తొలగించుము. మేక్ మీ ద హ్యాబిటేషన్ ఆఫ్ గాడ్, దేవునికి నివాస స్థలముగా చేసినాదా. ఏడుస్తున్నావా? ప్రార్థిస్తున్నావా? చింతిస్తున్నావా? ఇలాంటి ఎన్నో మీటింగులు చూశానులే అనుకుంటున్నావా? వద్దు సోదరుడా సోదరి, ఆర్ యు కీపింగ్ ద జీసస్ అట్ ద డిక్? యేసును వెనకాల నెట్టున్నావా? నీ అభిరుచులు, నీ కోరికలు, నీ ఉల్లాసము ముందుకు నెట్టుకొని పోతున్నావా? అపాయము ముందు ఉంది సోదరుడా సోదరి. ఈ మధ్యాహ్నమందు హృదయాన్ని ప్రభుకి, మేక్ ఏ గుడ్ డిసిషన్ ఈ మధ్యాహ్నం. ఒక మంచి తీర్మానం చేయి. యవన సహోదరుడా, పెద్దలరా, ఎవరైనా సరే, ప్రభు నిన్ను తీసుకొచ్చాడు ఈ క్యాంప్కి 2002 ఫర్ వెరీ ఎర్లీ ఆఫ్ ద డేస్ ఆఫ్ ది ఇయర్, సంవత్సరానికి ప్రారంభంలో. హృదయంలో నీవు ఒప్పించబడి ఉంటే, పరిశుద్ధాత్మ దగ్గర ఒప్పిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయొద్దు సోదరి సోదరుడా. ఒక్కసారి నీ చేయి చూపించు. మౌనంగా ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా ఇంకంతకంటే నాకేం కావాలా? నా జీవితాన్ని వెలిగించడానికి పరమ పరలోకమునికి
భూలోకానికి అరుదించిన ప్రాణనాథ, నా పాపములు క్షమించని చెప్తే ధన్యుడవు, ధనురాలవుతావు. నీ హృదయం దేవునికి ఆలయమవుతుంది. శత్రు సైతాను దూరమైపోతాడు. పవిత్రమైన జీవితం ప్రసాదించబడుతుంది. పరలోకం నీ వశము. దూతలు నీకు పరిచారకులు. ఆశీర్వాదం నీ సొత్తు. కావాలనా? కళ్ళు మూసుకోండి. మేకే రక్షణ పొందిన నీవు రక్షణ లేని వారికి ప్రార్థించి అటు ఇటు చూసేది కాదు. కళ్ళు మూసుకోండి అందరూ. ఒక మంచి తీర్మానం. ఎవరైనా ఉంటే తిన్నగా మీ చేతి చూపించండి. ప్రభు మీకు సహాయం చేయనుగాక. సహోదరుడా, సహోదరి కనబట్టునట్టుగా మీ చేతి చూపించండి. ప్రభు ఇదిగో నా చేయి పట్టుకు సహోదరి, ప్రభుని దీవించుగాక. చూడండి సహ బ్రదర్స్ రండి. సిస్టర్స్ లేండి అమ్మా, సేవకురాండ్లు కొంతమంది యంగ్ సిస్టర్స్ లేవండి. కార్డ్స్ తీసుకోండి బ్రదర్కి రండి. పెద్దలు సేవకులు లేయా, లేచి కార్డ్స్ తీసుకో. కనపడినట్లుగా చూపించండి. కార్డులు మీ దగ్గర తీసుకురాబడతాయి. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి. ప్రభుత్వం చెప్పండి మీ తీర్మానం. రక్షణ పొందిన వారు కాదు, రక్షణ లేని వారు కొరకై ప్రభు మిమ్మల్ని దీవించినట్లుగా కనపడలాగానే మీ చేతి చూపించండి. సహోదరుడా, సహోదరి వచ్చినట్లుగా వచ్చినట్టు వెళ్ళొద్దు. ఒక మంచి తీర్మానం చేసుకుని వెళ్ళు. ప్రభువా, పాపిని నన్ను కనికరించు, నా జీవితాన్ని వెలిగించు. వెలుగు మార్గంలో నడచడానికి ఇష్టపడుతున్నాను. సహోదర పరువుని దీవించుగాక, సహోదరి పరువుని దీవించుగాక. చేయి చూపించమ్మా, కనపడి నాకు చూపించండి. కార్డులు వచ్చడానికి దారి తీయండి. వెనకల కానీ ముందు కానీ ఈ మంచి తీర్మానం. ఈ తీర్మానం చేస్తే మాకు వచ్చేది లేదు. ఈ తీర్మానం చేస్తే నీ జీవితం ధన్యమవుతుంది. ఎంతకాలం ఎంతకాలం వచ్చినట్లే వచ్చిపోకూడదు. ప్రభుతో తీర్మానం చేసుకుని ప్రభు సహోదరి కనపడినట్లుగా చేయి చూపించు. నీ తీర్మానం ప్రభు అంగీకరించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? యు ఆర్ మేకింగ్ ఎ డెసిషన్ విత్ ద లార్డ్. ప్రభుతో తీర్మానం చేస్తున్నావు. ప్రభువా, ప్రభువా నన్ను కనికరించుము అని చెప్పు. ఇంకెవరైనా ఉంటే, ఇంకెవరైనా సహోదరి పరువుని దీవించుగాక చెల్లి. ఇంకా ఇంకా ఒప్పించబడుతున్నారు, సిగ్గుపడుతుంటే కుదరదు. ప్రభు ఈ సాయంకాలం నీ హృదయ నివాసంగా చేసుకోవాలని కోరుతున్నాడు. ఇంకా ఇంకెవరైనా ఉన్నారా? వెనకాల ముందు చివరిగా అడుగుతున్నాం. పిల్లలు తిరగనివ్వకండి. పిల్లలు పెట్టుకోండి అమ్మా, కొద్ది దగ్గర పెట్టుకోండి. ప్రార్థన చేద్దాం చివరిగా. ఇంకెవరైనా, ఇంకెవరైనా, ఎనీబడి ఎనీబడి, ఎవరైనా ఇంకెవరైనా. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకం తండ్రి, యేసునామన స్తోత్రములు. 2020 జనవరి 16 4:30 ప్రాంతంలో నీ ప్రజలు నీతో తీర్పు చేసిన తీర్మానము అంగీకరించము. వారి జీవితాలు వెలిగించము. నీ కృపకు వారిని పాత్రులుగా చేయము. దేవుని నివాసస్థలముగా మేము కట్టబడుట మీ దయాపరక సంకల్పమైతే సైతనుడు ఓర్వలేని వాడై ఈ కట్టడానికి కూల్చడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నాడయ్యా. మా యవన జీవితాలు, మా బిడ్డలు వారి జీవితాలు కట్టుకొని శ్రేష్టమైన మార్గములో పరమ బాటలో ప్రయాణించి తమ జీవితములు వెలుగుమయముగా చేసుకుని రాబోయే దినాల్లో బ్రైట్ షైనింగ్ విట్నెసెస్, ప్రభా ప్రకాశించే తారలుగా వారిని సిద్ధం చేయమని కోరుతున్నాం. ఎవరైతే తీర్మానం చేసుకుని తమ చేతులెత్తి ప్రభు మాకు కావాలి, ప్రభువా నా జీవితాన్ని వెలిగించమని కోరుకున్నారో వారి జీవితాలు వెలిగించుము. వారితో వెళ్ళుము, వారిలో నివసించుము, వారితో మాట్లాడుము, వారిని దర్శించుము. ఇంకెవరైతే తీర్మానం చేసుకోలేక అలాగే ఉన్నారో ప్రభు వారిని హృదయాల్లో ఈ మాటలు గింగురమన్నట్లుగా చేయము. వారు ఒప్పించబడు వరకు పరిశుద్ధాత్మ దేవా నీ ఆత్మకార్యం చేయము. మీ సమాధానంతో నింపము. యేసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.